ప్రభు రక్షకుడైన ఏసుక్రీస్తు అతిశ్రేష్ఠమైన శ్రేష్ఠమైన ఉన్న మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రతివారం దేవుడి యొక్క కృపను బట్టి మనము ఆన్లైన్ బైబిల్ స్టడీని హెబ్రి పదకొండవ అధ్యాయం విశ్వాసవీరుల మీద హీరోస్ ఆఫ్ ఫెయిత్ మీద జరపడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు ఈ వారం మన బైబిల్ స్టడీ లెసన్ నంబర్ త్రీ మూడవ పాఠంలోనికి మనం వెళ్దాము హెబ్రీ పదకొండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు హీబ్రూస్ చాప్టర్ లెవెన్ వర్సెస్ ఫైవ్ అండ్ సిక్స్ మీ బైబిల్ తెరిచి మీరు చదివి దేవుని వాక్యాన్ని భయభక్తులతో శ్రద్ధాసక్తులతో వినాల్సిందిగా కోరుతున్నాను విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయిటా అసాధ్యము దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడవు సర్వోన్నతుడవు సర్వశక్తుడు అయిన మా దేవ మరి ఈ బైబిల్ స్టడీలో ఇంతవరకు మీరు మాకు చూపిన కృపను బట్టి మీ కృతజ్ఞతలు ఈ వారపు బైబిల్ స్టడీని కూడా మాకు కావాల్సిన రీతిలో మీరు దీవించండి ఈ వాక్యంలో మరి అనేక విషయాలు సత్యాలు దాగి ఉన్నప్పటికీ ఈ సమయంలో మాకు అవసరమైనవి మూలమైనవి మీరు మాకు బోధించి బలపరిచి మేము మీతో నడిచి బ్రతికే కృపదై చేయమని ఆటంకములన్నింటినీ తొలగించి మీ యొక్క సహాయము మీ వాక్యము ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించమని ఏసునామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ సో విశ్వాస వీరులు హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి అంశాన్ని గురించి హెబ్రీ పదకొండవ అధ్యాయంలో మనము ధ్యానిస్తున్నాము దాంట్లో మూడు భాగాలు ఉన్నాయని మనము మొదటి లెసన్లో చూసాం సో రెండవ భాగంలో మనం ఉన్నాం ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసం యొక్క మాదిరులుగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల జీవితాల నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు మన యొక్క అధ్యాయంలో ఆ హీరోస్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసవీరుల లిస్ట్ లేక జాబితాలో హానోకు అనేటువంటి భక్తుడు మనకు కనబడతాడు ఇద్దరి గురించి మనము ఈ పాటి కంటే పోయిన వారము హేబేల్ గురించి ఈ ఈరోజు మనం హానోక్ గురించి చూడబోతున్నాం విశ్వాస వీరుల్లో వీరు మొదటి ఇద్దరు విశ్వాస వీరులు అయితే వీరిద్దరి మధ్యలో కూడా చాలా పెద్ద వ్యత్యాసం మనకు దేవుడు చూపిస్తాడు ఒకటి హేబేలు చంపబడినటువంటి లేక విశ్వాసము కొరకు హతసాక్షిగా మారినటువంటి మొట్టమొదటి వ్యక్తి హానోకు మరణము చూడకుండా దేవుని సన్నిధికి పరలోకానికి కొనిపోబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి సో ఈ యొక్క ఇద్దరు విశ్వాస వీరుల్లో ఒక ఆయన చనిపోయాడు ఒక ఆయన చనిపోకుండా ప్రభు సన్నిధానానికి తీసుకొని పోబడ్డాడు నా హానోకు గురించి మనం ధ్యానిస్తే బైబిల్లో ఉన్నటువంటి అసాధారణమైన ఆత్మీయులలో అతడు ఒక ఆజానుబాహుడు అని చెప్పొచ్చు ఎందుకంటే మిగతా వారికి ఉన్నటువంటి దైవ ప్రత్యక్షత మిగతా వారికి ఉన్నటువంటి దేవుని వాక్యపు వెలుగు లేని కాలంలో లేని సమయంలో అతడు దేవుని అందు విశ్వాసము కలిగి జీవించినటువంటి వ్యక్తిగా మనకున్నాడు కనుక అతడు అసాధారణమైనటువంటి ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అనమాట హానోక్ గురించి మీరు బైబిల్ని జాగ్రత్తగా చూస్తే కేవలం కొన్ని వచనాలు మాత్రమే రాయబడ్డాయి ఆ కొన్ని వచనాల్లోనే అతని యొక్క విశిష్టత అతని యొక్క విశ్వాసం అతనికి ఉన్నటువంటి దైవ విధేయత గాడ్లీ ఒబీడియన్స్ ఇవన్నీ కూడా మనకు దేవుడు చూపించాడు హానోకు ఏ సమయంలో ఉన్నాడు అంటే ఫాల్ పాపంలో మొదటి మానవులు పడి పతనమై తర్వాత ఫ్లడ్ జల చేత అదే పాపంలో నిండినటువంటి మనుషులందరినీ కూడా నేల మీద ఉండకుండా దేవుడు నాశనము చేయుటకు మునుపు సో ఫాల్ అండ్ ఫ్లడ్ మధ్య కాలంలో ఆయన దేవుని కొరకు బ్రతికినట్లు మనం చూడవచ్చు అలాగే ఆదాము యొక్క వంశములో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా అతడు మనకు కనపడతాడు కాకపోతే ఆదాము సంతానమైనటువంటి షేతు ద్వారా అతడు వచ్చాడు సో ఆదాము నుండి షేతు వలన వచ్చినటువంటి హానోకు ఏడవ వాడు అలాగే ఆదాము యొక్క కుమారుడు కయ్యను కయీను నుండి వచ్చినటువంటి వాడు లేమేకు ఇతడు కూడా ఆదాము కయీనుల నుండి వచ్చి ఏడవ వాణిగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడతాడు కాకపోతే భక్తి భక్తిహీనుడికి సాదృశ్యంగా హానోకు భక్తి పరుడికి సాదృశ్యంగా కనబడతారు ఇద్దరు కూడా సెవెంత్ జనరేషన్ సంబంధించినటువంటి వారే ఒకే మూల పితరు నుండి వచ్చినటువంటి వారే అయినప్పటికీ కూడా వేరు వేరు రకాలుగా వారి జీవితాలు కనబడతాయి నాకు ఇక్కడ ఒక మాటను మనం చెప్పొచ్చు దేవుని సృష్టిగా మనం ఉన్నప్పటికీ దేవుడి సంకల్పంలో మనం ఉంటామా లేమా అనేది దేవుడి నిర్ణయం మీద మాత్రమే కాదు మన తీర్మానం మీద కూడా ఆధారపడి ఉంటుందని బైబిల్ పదే పదే మనకు చూపిస్తూ నేర్పిస్తూ ఉండేటువంటి విషయం మరి క్రైస్తవ జీవితానికి క్రైస్తవ భక్తికి క్రైస్తవ విశ్వాసానికి హానోకు అనేటువంటి వ్యక్తి ద్వారా అతని వ్యక్తిత్వం ద్వారా విశ్వాసం ద్వారా దేవుడు అనేక పాఠాలు మనకు నేర్పిస్తాడు ఒక్క లెసన్లో ఒక్క పాఠంలో మనం వాటన్నింటినీ నేర్చుకోలేం నేను ఈరోజు హానోక్ యొక్క విశ్వాసం గురించి విశ్వాసమును బట్టి అతడు దేవుడితో నడిచినటువంటి విషయం గురించే ప్రత్యేకంగా మాట్లాడతాను హానోకు దేవుడితో నడుచుట అంటే వాకింగ్ విత్ గాడ్ అనేది అది ఆది కాండంలో మనకు కనబడేటువంటి విషయం అది కూడా ఒక గంభీరమైనటువంటి అంశం దాన్ని ఇంకా మనము పరిపూర్ణంగా చూడాలంటే అది వేరే సమయంలో మనం చూడవచ్చు గతంలో ఎప్పుడో నేను దేవుడితో నడుచుటకు ఏడు అవసరమైనటువంటి విషయాలను బైబిల్ నుండి నేను ఒకానొక సమయంలో బోధించాను సో ఈరోజు మనము ఫిబ్రీ పదకొండులో ఉన్నటువంటి ఐదు ఆరు వచనాల మీదే ఫోకస్ చేస్తాం హానోకు చుట్టూ చాలా పురాణాలు లేకపోతే గాథలు లెజెండ్స్ అనేవి ఉన్నాయి దాంట్లో కొన్నింటిని నేను జస్ట్ పేర్కొంటాను అన్నింటిని చెప్పలేను కానీ ఒకటి అతడు మొట్టమొదటి స్కిల్డ్ టైలర్గా గుర్తించబడ్డాడు అని అంటారు అంటే అతడు మొదటి దర్జీ అతడు మొదటి టైలర్గా చాలా నైపుణ్యత కలిగినటువంటి మనిషిగా గుర్తింపబడ్డాడు అతడికి కుట్టు పని మీద చాలా మంచి ప్రావీణ్యత ఉంది అని అంటారు రెండవది అతడు జంతు చర్మాలను సరైన రీతిలో వాటిని కట్ చేసి వాటిని ఒక మంచి ఆకారంలోకి తీసుకుని వచ్చి మనుషులు తొడుక్కోడానికి గార్మెంట్గా వస్త్రముగా వాటిని తయారు చేసేవాడు అంత మాత్రమే కాదు హానోకే మనుషులు నేల మీద నడిచేటప్పుడు వారి కాళ్లకు హాని కలగకుండా గాయాలవ్వకుండా పాదరక్షలు అంటే షూస్ జోళ్లను తయారు చేసి మానవ జాతి జోళ్లు వేసుకోవడానికి అలవాటు పడేటట్టు చేశాడు అని కూడా పురాణ గాథ మనకు చెప్తుంది దాంతోపాటు అతడు ఇతరులకు పాఠాలు నేర్పించేటప్పుడు వాటిని అతడు రాసుకునేవాడు రాసుకొని ఒక పుస్తక రూపంలో అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ రకమైనటువంటి పుస్తకం కాదు ఆయన టైంలో ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి ఒక బుక్ రూపంలో ఉన్నటువంటి దాన్ని వినియోగించి ఇతరులకు లెసన్స్ చెప్పేవాడు సో అతడు రాయడము అండ్ ఒక గ్రంథంలో దాన్ని రాయడము దాన్ని ఇతరులకు బోధించుటలో ప్రప్రథముడు మూలపితరుడు అని కూడా చెప్తారు సో ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి లెజెండ్స్ అనమాట ఆయనకు సంబంధించినటువంటి గాథలు బైబిల్ ప్రకారం మనం చూస్తే ఇవన్నీ కూడా ఈ లోకంలో మన జీవితానికి మన యొక్క ఆ కొద్దిపాటి కాలానికి ఉపయోగపడి ఇతరులకు నాలుగు రకాలుగా మేలు చేసేటువంటి విషయాలు కానీ అన్ని కాలాలకు అండ్ అటు దేవుడికి గొప్ప మహిమను ఇటు అనేక తరాల వారికి నిత్య మేలును కలిగించేటువంటి ఒక విశిష్టత ఒక ప్రత్యేక విషయం ఆనోకలో మనకు కనపడుతుంది అదేంటంటే ఆయన యొక్క విశ్వాసం దేవుడి మీద ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం దాన్ని బట్టి అతడు దేవునికి ఇష్టడిగా దేవుణ్ణి సంతోషపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు సో ఇది హానోక్లో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన లక్షణం రెండే పాయింట్స్ మనకు ఆ రెండు వచనాల్లో నుండి మొదటి పాయింట్ ఏంటంటే ఈనాక్స్ టెస్టిమనీ ఈనాక్స్ టెస్టిమనీ హానోక్ యొక్క సాక్ష్యం హెబ్రి పదకొండవ అధ్యాయము ఐదవ వచనంలో అండ్ ఆరవ వచనంలో కొంత భాగాన్ని నేను చదువుతాను మీరు గమనించవచ్చు విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని కొనిపోయేను గనుక అతడు కనబడలేదు ఇక్కడ మనము ఆ మధ్యలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకుంటున్నాం అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను సో అతడు ఈ లోకము నుండి ఆలోకానికి పరలోకానికి దేవుడి సన్నిధానానికి తీసుకుపోబడక మునుపు అతడు దేవుని చేత మనుషుల చేత కాదు సమాజం చేత కాదు పెద్దల చేత కాదు దేవుని చేతనే సాక్ష్యాన్ని పొందాడు మనం లాస్ట్ అంటే ఈ యొక్క ధ్యానంలోనే రెండవ వచనంలో పెద్దలు సాక్ష్యము పొందిరి అనేది గమనించాం కదా సో ఈ యొక్క హానోకు కూడా దేవుడి చేత సాక్ష్యాన్ని పొందాడు అండ్ ఆ సాక్ష్యం ఏంటి అతడు దేవునికి ఇష్టుడు దేవుడిని సంతోషపరిచిన వాడు దేవుడిని సంతృప్తిపరిచినటువంటి వ్యక్తిగా దేవుడి చేతనే సాక్ష్యాన్ని పొందాడు నా దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ మందిని గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటే గాడ్ టెస్టిఫైడ్ అబౌట్ వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ ద స్క్రిప్చర్ అలాంటి వారిలో మనకు ప్రథముడిగా ఈయన కనబడుతున్నాడు హానోకు కనబడుతున్నాడు నాకు హానోకు ఆ యొక్క సాక్ష్యాన్ని పొందడానికి గల కారణంలోనికి కూడా మనం వెళ్ళాలి సో ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని మీరు ఆది కాండం వైపు తిప్పండి ఈ లోపు నేను ఇంకొక మాట కూడా చదువుతాను ఆరో వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము సో విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడిగా ఉండలేము కనుక ఆనోకు విశ్వాసమును బట్టే దేవుడికి ఇష్టడిగా ఉన్నాడు దీని యొక్క కొన్ని వివరాలు పాత నిబంధనలో ఆది కాండం ఐదవ అధ్యాయంలో మనం ఈ సమయంలో చూడాల్సి ఉంది సో అక్కడికి మీరు వస్తే జెనెసిస్ చాప్టర్ ఫైవ్లో అక్కడ ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు హానోకి యొక్క జీవిత చరిత్ర రాయబడుంది ఆదికాండం ఐదవ అధ్యాయం ఒక డల్ చాప్టర్ అంటే ఒక మరి స్తంభించినటువంటి లేకపోతే సమాధిలో ఆ యొక్క శ్మశానంలో మనకుండేటువంటి ఆ నిర్మానుష్యమైన లేకపోతే నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఆదికాండం ఐదవ అధ్యాయంలో ఎక్కువ శాతం మనకు కనపడుతుంది ఎందుకని డల్ చాప్టర్ అని అంటున్నానంటే అక్కడ డెత్ అనేది మనకు తరచూ కనపడుతుంది అది ఒక డెత్ చాప్టర్ అని కూడా మనం చెప్పచ్చు సో ఈ డల్ డెత్ చాప్టర్లోనే మనకు ఒక డైనమిక్ పర్సన్ కనబడతాడు ఆయన ఒక లివింగ్ మ్యాన్గా మనకు కనపడతాడు సో మీరు ఆది కాండంలోనే ఆ నోకు మొట్టమొదట మనకు పరిచయం అవడాన్ని చూస్తాం ఆ లేకపోతే ఈ నక్ అనేటువంటి పేరుకు ప్రధాన అర్థము డెడికేటెడ్ ప్రతిష్ఠింపబడిన సమర్పింపబడిన అంకితమైన అని అర్థం ఆ డెడికేషన్లోనే ఇంకొక అర్థం కూడా దాగి ఉంది డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ కలిగిన అని కూడా మనం చెప్పచ్చు సో ఆయన నేము నేచర్ రెండు కూడా ఒకే రకంగా మనకు కనబడతాయి ఆయన జీవితంలో ఎక్కువ శాతము అత్యధిక శాతము ఆయన యొక్క పేరు ఏ రకంగా ఉందో ఆయన ప్రవర్తన కూడా ఆ రకంగానే ఉంది కనుక తన జీవితాన్ని దేవుడి కృపచేత సార్థకం చేసుకున్నాడు దేవుడిని తన జీవితంలో తాను తెలుసుకున్నప్పటి నుండి దేవుడికి తను తాను ప్రతిష్ఠితం చేసుకుని ఇక తనను దేవుడు కొనిపోయేంత వరకు ఈ భూమి మీద అతడు దేవునికే లోబడినటువంటి వ్యక్తిగా కనపడతాడు నా ఇప్పుడు ఆదికాండం ఐదవ అధ్యాయాన్ని నేను డెత్ చాప్టర్ అన్నాను కదా అక్కడ మీరు చూస్తే ఆదాము మొదలు మనకి ఈ రకంగా ఉంటుంది ఆదాము బ్రతికాడు అప్పుడతడు మృతి పొందెను షేతు బ్రతికెను అప్పుడతడు మృతి పొందెను ఏనోషు బ్రతికెను అప్పుడతడు మృతి పొందెను కెయినాను బ్రతికెను అప్పుడతడు మృతి పొందెను మహలలేలు బ్రతికెను అప్పుడతడు మృతి పొందెను ఏరేదు బ్రతికెను అప్పుడతడు మృతి పొందెను మెతుష్యాల బ్రతికెను అప్పుడతడు మృతి పొందాను లెమేకు బ్రతికెను అప్పుడతడు మృతి పొందాను సో ఈ రెండు విషయాలు మరలా మరలా మనము చదువుతాం హీ లివ్డ్ అండ్ హీ డైడ్ అతడు బ్రతికెను అప్పుడు అతడు మృతి పొందాను హానోక్ దగ్గరికి వచ్చేసరికి అతడు ఇంతకాలం బ్రతికాడు అని బైబిల్ చెప్పిన తర్వాత అతడు లేకపోయాను అతడు కనబడకపోయాను అతడు కొనిపోబడెను అనేటువంటి మాటల్ని మీరు చదువుతారు సో ఇది హానోక్ యొక్క విశ్వాసమును బట్టి దేవుడు అతనిలో చేసినటువంటి ఘన కార్యం సో ఇది అతనికి ఉన్న సాక్ష్యం మనుషులు పుడతారు బ్రతుకుతారు చనిపోతారు హానోక్ కూడా బ్రతికాడు కానీ చనిపోలేదు చనిపోకుండా ఈ లోకము నుండి ఆ లోకానికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి హానోక్ ఇంకొక విశేషాన్ని కూడా ఆదికాండ అయిదులో మనం చూడొచ్చు అక్కడ బ్రతికినటువంటి వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారో దేవుడు మన కొరకు రికార్డ్ చేయించాడు ఆదాము తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు సేతు తొమ్మిది వందల పన్నెండు ఏళ్ళు ఏనోష్ తొమ్మిది వందల ఐదేళ్ళు కైనాను తొమ్మిది వందల పదేళ్ళు మహలలీలు ఎనిమిది వందల తొంభై ఐదేళ్లు ఏరేదు తొమ్మిది వందల అరవై రెండేళ్ళు హానోకు మూడు వందల అరవై ఐదేళ్లు మెతుషల తొమ్మిది వందల అరవై తొమ్మిదేళ్ళు లేమేకు ఏడు వందల డెబ్బై ఏడేళ్ళు వీళ్ళందరినీ తీసుకోండి వీళ్ళందరూ ఏడు వందల పై చెలుకు సంవత్సరాలు ఎక్కువ శాతం తొమ్మిది వందల పైన సంవత్సరాలు బ్రతికారు ఆనోకు ఒక్కడే చివర అంటే అందరికన్నా తక్కువ కాలం బ్రతికిన వాణిగా మనకు కనబడతాడు లేమేక్ ఏడు వందల డెబ్బై ఏడు అయితే హానోకు దాంట్లో సగం కాలం కూడా కాదు మూడు వందల అరవై ఐదు ఏండ్లే బ్రతికాడు కానీ వీరెవ్వరికీ లేనటువంటి ఒక ప్రత్యేకత వీరెవ్వరికి ఇవ్వనటువంటి ఒక సాక్ష్యాన్ని దేవుడు హానోకుకి ఇచ్చాడు ఎందుకంటే వీరందరి జీవితాలు ఒక రకంగా హానోకు జీవితం మరో రకంగా ఉంది అక్కడే ఆది కాండం ఐదు మీరు చూస్తే రెండుసార్లు అతడు దేవునితో నడిచను అని రాయబడింది సో హానోకు దేవునితో నడిచాడు కనుకనే అతడు చనిపోలేదు అతడు పాతి పెట్టబడలేదు అండ్ అతని జీవితం ఆనాడు ఈనాడు ప్రతి తరానికి కూడా ఒక ప్రభావంతో కూడుకున్నటువంటి మాదిరిగా అంటే ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఎగ్జాంపుల్గా మనకు కనబడుతుంది ఒక డిఫరెన్స్ నేను మీకు ఇక్కడ చెప్పాలి ఆదికాండం ఐదవ అధ్యాయం యొక్క ఫోకస్ దృష్టి హానోకు దేవునితో నడిచెను అన్న దాని మీద ఉంది ఈనక్ వాక్డ్ విత్ గాడ్ అయితే ఎబ్రి పదకొండులో గ్రంథకర్త యొక్క దృష్టి లేక ఫోకస్ హానోకు యొక్క విశ్వాసం మీద ఉంది విశ్వాసమును బట్టి హానోకు అని ఆయన చెప్తాడు సో విశ్వాసము దానికి సంబంధించినటువంటి గొప్ప విశిష్టతతో కూడుకున్న అధ్యాయం హెబ్రి పదకొండు గనుక విశ్వాసానికే ప్రాధాన్యత ఇవ్వబడింది నా ఇప్పుడు ఇది మన దృష్టిలో ఉన్నప్పుడు హానోకు దేవునితో ఎందుకు నడిచాడు అనే ప్రశ్న తప్పకుండా మనం వేసుకోవాలి వై డిడ్ ఇన్ వాక్ విత్ గాడ్ హానోకు దేవుడితో ఎందుకు నడిచాడు ఎందుకంటే హానోకుకి దేవుడి మీద విశ్వాసం ఉంది కనుక ఆ విశ్వాసము ఖాళీ విశ్వాసం కాదు నకిలీ విశ్వాసం కాదు క్రియలేని మృత విశ్వాసం కాదు అది ప్రగాఢమైన విశ్వాసం తన ప్రవర్తనను దేవుడి కొరకు దేవుడి చిత్త ప్రకారం ప్రభావితం చేసిన విశ్వాసం ఫలాన్ని తీసుకుని వచ్చినటువంటి విశ్వాసం కనుక విశ్వాసమును బట్టి హానోకు దేవుడితో జోడుగా ఉన్నాడు అండ్ దేవుడితో జీవితాన్ని పంచుకొని దేవుడితో నడిచాడు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్డ ఇందుట అసాధ్యమని హెబ్రి పదకొండు ఆరులో మనము ఇంతకు మునిపే చదివాం నా విశ్వాసం లేకుండా అనేటువంటి అంశం గురించి కూడా ఒకప్పుడు నేను ఒక పెద్ద ప్రసంగం చేశాను ఇప్పుడు దాని గురించి నేను చెప్పట్లేదు అది నా మెయిన్ ఫోకస్ కాదు కాకపోతే బైబిల్ చెప్పే కొన్నింటిని అన్నింటిని కాదు కానీ కొన్నింటిని జ్ఞాపకం చేస్తాను విశ్వాసము లేకుండా మనకు దేవుడితో సంబంధం ఉండదు విశ్వాసము లేకుండా మనం దేవుడితో సహవాసం చేయలేం విశ్వాసం లేకుండా మనకు దేవుడి సామర్థ్యం ఉండదు విశ్వాసం లేకుండా దేవుడి సంకల్పంలో మనం ఉండనే ఉండలేం సో విశ్వాసం లేకుండా మనము దేవుని కొరకు జీవితాన్ని సార్థకం చేసుకోలేం మీ తర్వాత చదువుకోండి యోహాను మూడు పద్దెనిమిది ప్రకారం వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బి సేవ్డ్ విశ్వాసము లేకుండా ఒక వ్యక్తి రక్షించబడుట పాప క్షమాపణ పొందుట నిత్య జీవానికి వారసవుట అసాధ్యం ఆ తర్వాత మీరు యాకోబో ఒకటి ఆరు చదువుకోండి విశ్వాసం లేకుండా దేవుడికి ప్రార్థన చేయుట అండ్ దేవుడి దగ్గర నుండి ఫలము పొందుట అసాధ్యం వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ ప్రే అండ్ ఈవెన్ ఇఫ్ వీ ప్రే వీ విల్ నాట్ రిసీవ్ అన్ ఆన్సర్ ఆ తర్వాత మీరు మొదటి పేతుడు ఒకటి ఎనిమిది తెలుగు బైబిల్లో ఎనిమిది తొమ్మిదిలో కనబడుతుంది అక్కడేమనుంది వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎనీ రియల్ జాయ్ నిజమైన సంతోషం దేవుడు మాత్రమే ఇచ్చే ఆ గొప్ప సంతోషం అక్కడ పేతురేమని రాస్తాడు చెప్పని అసఖ్యమైన మహిమాయుక్తమునైన ఆనందం సంతోషం అంటాడు అది విశ్వాసము లేకుండా మనకు కలుగనే కలుగదు వితౌట్ ఫెయిత్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఓవర్కమ్ ద వరల్డ్ విశ్వాసము లేకుండా మనము లోకమును జయించనే జయించలేం యోహాను ఐదు నాలుగు ప్రకారం అండ్ విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచలేం విశ్వాసం లేకుండా దేవునికి ప్రియులముగా ఇష్టలముగా ఉండలేం గాడ్ ప్లీజర్గా ఉండలేం వితౌట్ ఫెయిత్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ బైబుల్ ఏం చెప్తుంది ఇట్ ఈస్ హార్డ్ అనట్లేదు ఇట్ ఈస్ డిఫికల్ట్ అనట్లేదు ఇట్ మే నాట్ బీ పాసిబుల్ అనట్లేదు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటే అసాధ్యం అది జరగనే జరగదు కల్లో కూడా జరగదు ఎందుకు జరగదు విశ్వాసం ఎందుకు కీలకమైనటువంటిది విశ్వాసాన్ని బట్టే దేవుడు మనతో ఎందుకు మరి కనెక్ట్ అవుతాడు అనేది కూడా మనకు అర్థం కావాలి ఎందుకంటే రోమా పద్నాలుగు ఇరవై మూడు మీరు తర్వాత చదివితే అక్కడ ఏమనుంటుంది వాట్సో ఎవర్ ఈజ్ నాట్ అ ఫెయిత్ ఈ సిన్ విశ్వాస మూలము కానిదేదో అది పాపం అంటే విశ్వాసము లేకపోతే అవిశ్వాసం అవిశ్వాసం పాపం అనుమానం పాపం సందేహం పాపం సంశయం పాపం సో దేవుడి మీద ఎవడికైనా విశ్వాసం లేకపోతే వాడు దైవ ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు దేవుని యొక్క చిత్తానికి వాడు వేరుగా ప్రయాణిస్తున్నాడు కనుక విశ్వాసం లేకపోతే మనం పాపంలో ఉన్నాము కనుక మనం దేవుణ్ణి సంతోషపరచలేం నాకు ఒక పురాతనమైనటువంటి అంటే చాలా ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయం జ్ఞాపకం వస్తుంది ఎప్పుడో ఒక పాతకాలపు వ్యక్తి తన పుస్తకంలో రాశాడు ఒక సర్జన్ ఈయన ఒక డాక్టర్ ఒకరోజు ఒక చిన్న పాపకి ఆయన సర్జరీ చేయడానికి ఆపరేషన్ థియేటర్కి వచ్చాడు పాపని ఆ పాటికి బెడ్ మీద తీసుకుని వచ్చి సిద్ధం చేశారు సో డాక్టర్తో పాప చెప్తోంది డాక్టర్ గారు నాకు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ప్రేయర్ చేయడం అలవాటు కనుక నేను ప్రేయర్ చేసిన తర్వాత మీరు సర్జరీ మొదలు పెట్టండి సో చాలా చిన్న పాప ముద్దుగా ఉన్నటువంటి పాప అండ్ ఆ పాప యొక్క కేసు చాలా జటిలమైనది క్రిటికల్ కేసు అనమాట టెన్ పర్సెంట్ సర్వైవల్ రేట్ అంటే పది శాతం మాత్రమే సర్జరీ తర్వాత కూడా బ్రతికే అవకాశం ఉంది సో డాక్టర్ అన్నాడు సరే తల్లి నీకు ప్రార్థన చేయడం అలవాటు నీకు కావాలంటున్నావు కనుక నువ్వు చేసుకో అయితే నా కోసం కూడా ప్రార్థన చెయ్యి అని చెప్పాడు సో వెంటనే ఆ పాప చాలా సిన్సియర్గా కళ్ళు మూసుకొని ఈ రకంగా ప్రార్థన చేసింది చాలా ముద్దు ముద్దు మాటలతో వేసు మృదువైన కాపరి నా ప్రార్థన ఆలకించు ఈ రాత్రి నీ చిన్న గొర్రె పిల్లను కాపాడు ఈ యొక్క చీకట్లో అంధకారంలో నీవు నాతో ఉండు నా దగ్గరగా ఉండు అండ్ రేపు ఉదయము ఆ వెలుగు రాగానే నీవు నన్ను అంతవరకు సురక్షితంగా భద్రపరచు అని చిన్న చిన్నగా ఇంగ్లీష్లో ప్రార్థన చేసి ముగింపులో అండ్ ప్రియమైన దేవా ఈ డాక్టర్ గారిని కూడా దీవించు అని ప్రార్థన చేసింది అంత చక్కగా ప్రార్థన చేసి డాక్టర్ ఇక నేను సిద్ధం ఐఎమ్ రెడీ నౌ అండ్ నాకు ఏ భయం లేదు ఎందుకంటే ఏసు నన్ను ప్రేమిస్తున్నాడు ఏసు ఇప్పుడు నాతో ఉన్నాడు అండ్ యేసు నన్ను ఈ యొక్క సర్జరీ నుండి క్షేమంగా ఆరోగ్యంతో బయటికి తీసుకుని వస్తాడు సో గో హెడ్ అండ్ డూ యువర్ సర్జరీ అని చెప్పింది ఆ మాటలు డాక్టర్ గారు సర్జన్ వినగానే ఆయనకి కళ్ళు చెమర్చాయి సో ఆయన పక్కకెళ్ళి మరి కళ్ళు తుడుచుకొని వాటిని కడుక్కొని తిరిగి వచ్చి సర్జరీ చేశాడు సర్జరీ అయిపోయింది అయితే ఆ సర్జరీ టైంలో డాక్టర్ కూడా ఒక ప్రార్థన చేశాడు ఈయన ఎప్పుడు ప్రార్థన చేసేటువంటి వాడు కాదు కానీ ప్రార్థన చేశాడు దేవా నీవు నా ప్రార్థన ఒకవేళ వినాల్సి వస్తే నా చేతుల్లో ప్రాణం పోకుండా ఎవరినైనా కాపాడాల్సి వస్తే ఈ పాపనే ఆ రకంగా నీవు ప్రాణం పోసి కాపాడు ఇది నా యొక్క సిన్సియర్ ప్రేయర్ అని ప్రార్థన చేశాడు సరే ఆపరేషన్ అయిపోయింది మంచిగా ఆపరేషన్ జరిగింది ఆ తర్వాత ఆ బిడ్డ ప్రాణం బ్రతికింది అంటే ఆమె ప్రాణం నిలిచింది ఆమె బ్రతికింది అయిపోయింది సో డాక్టర్ ఏమని రాస్తాడు ఆ రోజు ఆపరేషన్ నేను పాప మీద చేయడం కాదు ఆ పాప ద్వారా దేవుడు నామేజ్ చేశాడు ఆ రోజు దేవుడు ఆ పాపకి దేవుడి మీద ఎంత యథార్థమైన ఉందో నాకు నేర్పించి అలాగే ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు నందు ప్రగాఢమైన యథార్థమైన విశ్వాసమును కలిగి వారి జీవితంలో వారు బ్రతికితే వారు ఎంత ధైర్యంగా వారు ఎంత సమాధానంతో ఎంత గొప్ప నిరీక్షణతో ఈ లోకంలో ఏ జటిలమైనటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవచ్చని ఆ పాప ద్వారా దేవుడు నాకు నేర్పించాడు ఎందుకంటే ఆయన చేతుల్లో మన సమస్యలన్నింటినీ మన సవాళ్ళన్నింటినీ పెట్టేస్తే ఆయన మనల్ని వాటి గుండా తీసుకెళ్తాడు అనేటువంటి ఆ పాపకున్న చిన్న పాపకున్న విశ్వాసం మనకుండుట ఎంత అవసరం అండ్ దేవా నాకు అలాంటి విశ్వాసం ప్రతిదినం ప్రతి సమయం ఇవ్వవా అని అప్పటి నుండి నేను ప్రార్థన చేస్తున్నాను అని ఆయన తన పుస్తకంలో రాశాడు నా ప్రియ సహోదరి సోదరులారా విశ్వాసము మనకు చాలా ముఖ్యమైనటువంటిది విశ్వాస వీరుల్లో మనకు దేవుడు దాన్నే చూపిస్తున్నాడు మన సమయాలు ప్రతిసారి ఒకే రకంగా ఉండవు మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ప్రతిసారి ఒకే రకంగా ఉండవు మన సవాళ్ళు కూడా ఒకే రకమైనటువంటి శక్తితో మనకు వ్యతిరేకంగా ప్రతిసారి రావు సో వాటిలో చాలా తేడాలు ఉంటాయి అవి ఎలా ఉన్నప్పటికీ వాటన్నింటిని తట్టుకోవడానికి మనం తలకిందులు అవ్వకుండా ఉండడానికి మనకు పైనున్న దేవుడి ద్వారా సహాయం లభించాలంటే విశ్వాసం అవసరం సో దేవుడు ఉన్నాడు దేవుని వద్దకు వారికి ఆయన ఫలము దయచేవాడు ఆయన మాట చెప్తే తప్పడు ఆయన చిత్తంలో మనం ఉంటే వాటిని ఆయన జరిగిస్తాడనే విశ్వాసం మనకు అవసరం సో ఈ విశ్వాసమును బట్టి ఆనోకు దేవుడి దగ్గరికి వచ్చాడు విశ్వాసమును బట్టి మారు మనసు పొంది రక్షించబడ్డాడు విశ్వాసమును బట్టి దేవుడికి ప్రతిష్ఠించుకున్నాడు నిబద్ధత కలిగి దేవుడితో తన జీవితాన్ని జీవించాడు సో ఫెయిత్ అనేది ఒక బిలీవర్కి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం నీవు ఒక విశ్వాసివి అయితే దేవుని అందు నీకు విశ్వాసం ఉండాలి యేసు క్రీస్తు నీకు విశ్వాసము ఉండాలి నిజమైన సజీవుడైనటువంటి దేవుడి మీద విశ్వాసం ఉండాలి ఈ లోక సంబంధమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఏ వ్యక్తి మీద ఏ వ్యవస్థ మీద ఏ విషయం మీద వస్తువు మీద వ్యవహారం మీద లేకపోతే మరో దాని మీద మనకు విశ్వాసం ఉండకూడదు రోజు ఉంటాయి రేపు పోతాయి నథింగ్ ఆర్ నో వన్ ఈజ్ ఫర్ ష్యూర్ సర్టన్ ఆర్ గ్యారంటీడ్ ఓన్లీ గాడ్ అలోన్ ఈజ్ ఇటర్నల్ అండ్ ఈ అలోన్ ఈజ్ సర్టన్ కనుక ఆయన మీదే మనకు విశ్వాసం ఉండాలి ఒకప్పుడు ఒక అంటే క్రిస్టియన్ లిరిసిస్ట్ క్రైస్తవ భక్తి పాటలు రాసే వ్యక్తి మైకెల్ కార్డ్ ఒక పాట ఈ రకంగా రాశాడు నా హృదయంతో వినుచ్చు నా ఆత్మతో చూచుచు నేను పట్టుకోలేనటువంటి చేతి చేత నడిపించబడుతూ నేను చూడనటువంటి దారిలో నేను ముందుకు కొనసాగుతూ ఉండుటే విశ్వాసం ఎందుకంటే దేవుడు నన్ను పిలిచాడు ఆయన అదృశ్యుడు ఆత్మస్వరూపుడు ఆయన నాకు వాక్యమును ఇచ్చాడు వాక్యమును బట్టి నేను విశ్వాసంలోనికి వచ్చాను అదే వాక్యమును నేను అనుసరించి ఆయన్ని వెంబడించాలి సో ఇది విశ్వాసం ఈ విశ్వాసం మనకు ఉండాలని ఆయన కూడా రాశాడు పౌల్ కూడా అందుకనే రెండో కొరంతి ఐదు ఆరులో అంటాడు మేము వెలిచూపు వలన నడుచుకునే వారం కాము మేము విశ్వాసంతో నడుచుకునే వారం పంచేంద్రియాల మీద ఆధారపడి బ్రతికేటువంటి వారము కానే కాదు మేము ప్రభు ద్వారా వచ్చినటువంటి వెలువడినటువంటి సెలవివ్వబడినటువంటి వాక్యమును బట్టి జీవించే వారం ఇప్పుడు వాక్ గురించి మనం చూడబోతున్నాం కొన్ని విషయాలు క్లుప్తంగా దేవుడితో నడిచాడు కదా వాక్ అనేది అంటే నడక అనేది లేక నడుచుకొనుడి అని న్యూ టెస్ట్మెంట్లో ఉంటుంది అది దేనికి సాదృశ్యం అంటే ఒక బిలీవర్ యొక్క లైఫ్ స్టైల్కి జీవిత విధానానికి విశ్వాస జీవిత విధానానికి సాదృశ్యం నడిచాడు అంటే ఆ రకంగా బ్రతికాడు ఆ రకంగా ప్రవర్తించాడు ఆ రకంగా దేవుడితో మసులుకున్నాడు అని అర్థం సో హానోకు దేవుడితో నడిచాడు అంటే దేవుడికి పూర్తిగా జీవితాన్ని సమర్పించేశాడు దేవుడే అతని జీవితాన్ని తన ఆధీనంలో పెట్టుకొని ఆజ్ఞల ప్రకారము నడిపించాడు అడుగులేయించాడు అండ్ ఈ జీవితం కేవలం దేవుడి కొరకు మాత్రమే జీవించబడింది కనుకనే హానోకు దేవునికి ఇష్టడయ్యాడు దేవుణ్ణి సంతోషపరిచాడు నా కొన్ని మాటలు ఒక్కొక్క మాట నేను చెప్పుకుంటూ పోతాను ఎవరైనా సరే హానోకు దేవుడితో నడిచాడు మరి ఇప్పుడు నేను కూడా దేవుడితో నడవాలంటే ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న వస్తే ప్రతి ఒక్కరూ ఒకే రకంగా దేవుడితో నడక ప్రారంభించగలరు దేవుడితో జీవితాన్ని మొదలు పెట్టగలరు దాన్ని ఏమంటారంటే కన్వర్షన్ అంటారు సో హానోక్ది మొట్టమొదట ఎట్టి అంటే ఆ కన్వర్టెడ్ వాక్ అతడు మారు మనసు పొందాడు పాప క్షమాపణ పొందాడు రక్షించబడ్డాడు కనుకనే అతడు దేవుడి దగ్గరికి వచ్చాడు మీరు రాసుకోండి అన్ని వచనాలు నేను చదవబోవట్లేదు అవి మీరు తర్వాత చదువుకోండి యాకోబు నాలుగు ఎనిమిదిలో అక్కడ ఏమన్నట్టుంది దేవుని వద్దకు రండి అప్పుడు దేవుడు మీ వద్దకు వచ్చును సో హానోకుకు ఇవ్వబడినటువంటి ఆ కాసింత సత్య ప్రత్యక్షతను బట్టి లోకమంత పాపం వైపు మళ్ళీ లోకమంతా స్వకీయ దురాశల వైపు మళ్ళీ అంకితమై నాశనం అవుతున్న సమయంలో దానికి పూర్తి భిన్నంగా దానికి వీపు చూపి ఇతడు దేవుడి వైపు మళ్ళాడు ఇతడు దేవుని వద్దకు వచ్చాడు సో హానోకు దేవుని వద్దకు వచ్చి పాపక్షమాపణ పొంది రక్షణ పొంది మనసు అనుభవంలోనికి లేకపోతే మన క్రైస్తవ పరిభాషలో చెప్పాలంటే క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చాడు ఇప్పుడు ఆమోస్ మూడు మూడు తర్వాత మీరు చదువుకోండి ఇద్దరు ఏకీభవించకుండా కూడి నడుతురా అని అక్కడ ప్రవక్త ప్రశ్నిస్తున్నాడు సో అగ్రిమెంట్ ఇద్దరి మధ్యలో ఉంటేనే వారిద్దరూ ఒక అలైన్మెంట్ లోనికి వస్తారు నడుస్తారు నా ఇప్పుడు హానోకు దేవుడితో ఏకీభవించాలా అగ్రి అవ్వాలా లేకపోతే దేవుడు హానోకుతో అగ్రి అవ్వాలా హానోకు పాపాత్ముడు హానోకు శరీర సంబంధి హానోకు లోక సంబంధి దేవుడేమో అతి శ్రేష్ఠుడు అత్యోన్నతుడు దేవాది దేవుడు పరిశుద్ధుడు హానోకే దేవుడికి లోబడాలి హానోకు దేవుడు చెప్పిన దానికి పూర్తి ఏకీభావమును తెలియచేయాలి సో హానోకు దేవుడి దగ్గరికి వచ్చాడు హానోకు దేవుడికి లోబడ్డాడు కనుక హానోకు దేవుడి అందు విశ్వాసముతో విధేయతతో నడవడానికి దేవుడు అతనికి కృపను అనుగ్రహాన్ని దయచేశాడు దాన్ని బట్టి ఇక హానోకు దేవుడితో ప్రతి దినము క్రమము తప్పకుండా తీక్షణతో అండ్ నమ్మదగినటువంటి రీతిలో యథార్థమైనటువంటి హృదయంతో నడుచుకోవడం మొదలుపెట్టాడు తద్వారా దేవుడి యొక్క అనుగ్రహంలో పెరిగాడు దేవుడి యొక్క ఆశీర్వాదంలో పెరిగాడు దేవుడు అతని కోసం లోకంలో పెట్టినటువంటి అభివృద్ధిలో పెరిగాడు అన్ని రకాలుగా అతడు దినదినము మరి అభివృద్ధి చెందుతూ వచ్చాడు మరి ముఖ్యంగా దీని అంతటికి మూలం ఏంటంటే అతడు అంతరంగ పురుషునిలో బలపరచబడ్డాడు హెబ్రి గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే హానోక్ జీవితం ద్వారా బలహీనమవుతున్న నిరుత్సాహములోనికి వెనుకంజ వేసే పరిస్థితిలోనికి దిగజారుతున్న హెబ్రి క్రైస్తవులు బలపరచబడి మేము దేవుడితో నడుచుట మానకూడదు దేవుడితో నడవాలంటే ఇలా అని తెలుసుకొని హానోక్ ఎప్పుడో నడిస్తే మేమెందుకు నడవలేమని పురికొల్పబడ్డానికి ఇది ఆయన చెప్తున్నాడు సో ఆ రకంగా హానోక్ నడిచాడు రెండవది ఏంటి అ కాన్సెక్రేటెడ్ వాక్ హానోక్ అంటేనే కాన్స్రేషన్ అని చెప్పాను కదా డెడికేషన్ అని చెప్పాను కదా అంటే ప్రతిష్ఠింపబడిన వ్యక్తి సో అతడు దేవుడికి ప్రతిష్ఠించుకున్నాడు కనుక ఆ ప్రతిష్ఠితమైనటువంటి రీతిలో నడిచాడు దేవుడికి సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా నడిచాడు హానోకు పలుకులు హానోకు పాదాలు ఆయన యొక్క నడవడి అండ్ ఆయన యొక్క నోటి మాట రెండు కూడా మ్యాచ్ అయ్యాయి టాక్ వాక్ మ్యాచ్ అయ్యాయి చాలామందికి టాక్ వేరుగుంటుంది అండ్ వాక్ వేరుగుంటుంది అట్లా కాదు అతడు మరి స్వంతమును ఉపేక్షించుకున్నాడు తన ఎత్తుకొని తన్ను ఆ స్వంతాన్ని ఆ సిల్వ కేసు కొట్టాడు యేసు తనలో లేకపోతే దేవుడు తనలో సర్వాధికారిగా ఉండి తన ప్రభువుగా ఉండి నడిపించేటట్టు ఆయన నడిచాడు ఇప్పుడు ఇదే విషయాన్ని మన క్రైస్తవ జీవితానికి మనం ఒకవేళ అన్వయించుకోవాల్సి వస్తే అప్లై చేయాల్సి వస్తే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు లుక ఆరు నలభై ఆరులో నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచితే ఎందుకు ఆయన మనకు ప్రభు అయితే లాడ్ అయితే ఆయనకి మన జీవితాన్ని మనం సమర్పించాలి సమర్పించినప్పుడు మన మాట కాదు మన గోల్ కాదు మన ఇష్టం కాదు చిత్తం కాదు మన ఆశయం కాదు ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారమే మనం నడవాలి అది చాలామంది క్రైస్తవులు ఈ రోజున చేయలేకపోతున్నారు అందుకనే దేవునికి ఇష్టలుగా లేరు కానీ హానో ఒక చేశాడు కనుక దేవునికి ఇష్టడయ్యాడు ఆ నోకు కాలంలో అనేకులు పాపులు అనేకులు అక్రమకారులు అలాంటప్పుడు ఆయన ఏం చేశాడు ఒక తీర్మానం చేశాడు నేను దేవుడి పక్షాన ఉండాలంటే లోకం పక్షాన ఉండకూడదు యాకోబు నాలుగు నాలుగు తర్వాత మీరు చదువుకోండి రాసుకోండి అక్కడ ఏమని ఉంటుంది వ్యభిచార్నులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా మనకొకే ఒక లోకం ఉంది ఈ లోకం అంటే ఈ భూమి ఏదైతే మనం ప్రస్తుతం బ్రతుకుతున్నామో అది ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు కాగా ఎవడైనను లోకముతో స్నేహము చేసిన అట్లా వాడు దేవునికి శత్రువగును హానోకు దేవునికి స్నేహితుడు అండ్ దేవుడు హానోకుకు స్నేహితుడు సో ఈ యొక్క వచనం బైబిల్ సత్యం ప్రకారం మనం అర్థం చేసుకునేది ఏంటి హానోకు దేవుడితో స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు కనుక లోకానికి శత్రువయ్యాడు అయ్యాడు అండ్ దేవుడి వైపు వచ్చేసి లోకముతో వైరాన్ని పెంచుకున్నాడు సో హానోకి యొక్క కాన్సట్రేషన్ హానోకు నా రకంగా తయారు చేసింది నా ఆ తన జీవితం అంతటిని కూడా దేవుడి చేతుల్లో పెట్టేశాడు వెలిచూపుతో కాదు అంటే వెలిచూపుతో నడిస్తే వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆకర్షణీయమైన అందమైన అందరూ వెంబడించి అందరూ వెంపర్లాడేటువంటి వస్తువులు వ్యక్తులు వ్యవస్థలు విషయాలతో మనం కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అందుకని ఒక బిలీవర్ ఎప్పుడు కూడా సైట్ను బట్టి బ్రతకొద్దు సైట్ విల్ సట్లీ కిల్ యూ నీవు ఈ యొక్క వెలిచూపుతో బ్రతికితే అది చాలా తెలివితో కుట్రతో నిన్ను దెబ్బగొట్టి చంపేస్తుంది కనుకనే విశ్వాసంతో బ్రతకాలి మనం ఎప్పుడు కనబడేడు వాటి చేత ప్రభావితం అవ్వకూడదు మనము కనబడని ఆయన చేత కనబడని ఆయన యొక్క గొప్పతనం చేత ఆయన ఉద్దేశం చేతనే ప్రభావితం అవ్వాలి సో ఆనోకెట్లా బ్రతికాడు చూడండి ఆయనకి దేవుడున్నాడు అనే ఆ యొక్క రుజువు అంటే ప్రూఫ్ ఎవిడెన్స్ చాలా తక్కువ ఉన్నటువంటి సమయంలో బ్రతికాడు ఎందుకు ఆ మాట అంటున్నాను ఎందుకంటే ఆ టైంలో ఆయనకి బైబిల్ లేదు మనకెంత లావు బైబిల్ ఉందో చూడండి ఎంత చక్కని ఎంత పెద్ద బైబిల్ ఉందో చూడండి ఇది కూడా చాలా సైజుల్లో వస్తుంది సో ఇంత అద్భుతమైనటువంటి గ్రంథం ఇది దైవ సత్యం పూర్తిగా మొదటి నుండి దాకా ఒక మానవుడికి ఇవ్వాల్సింది అంతా దీంట్లో ఇచ్చేశాడు ఆనోకుకి దీంట్లో ఫైవ్ పర్సెంట్ కూడా లేదు సో బైబిల్ లేనప్పుడు అతడు ఆ రకంగా బ్రతకడం చర్చ్ సంఘము లేనప్పుడు అతడు ఆ రకంగా బ్రతకడం ఫెలోషిప్ లేనప్పుడు అతడు ఆ రకంగా బ్రతకడం మరి టీవీ ద్వారా రేడియో ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అనేక రకాలుగా వాక్యము ఇరవై నాలుగు గంటలు కూడా అతనికి వినబడి కనబడనటువంటి సమయంలో ఆ రకంగా బ్రతకడం భక్తి పుస్తకాలు లేనప్పుడు పాటల పుస్తకాలు లేనప్పుడు అసలు ఎక్కడ కూడా సభలు సమావేశాలు లేనప్పుడు అతడు ఆ రకంగా బ్రతికాడు అంటే అది చాలా గొప్ప విషయం ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే నిజమైన దైవ జనుడు అయితే ఆన జీవితకాలం మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు కదా త్రీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అతడు త్రీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఆ రకంగా బ్రతకలేదు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అతడు అందరిలాగే బ్రతికాడు అతడు కూడా స్వకీయ దురాశలకు అనుకూలంగా బ్రతికాడు ప్రపంచ ధర్మం ప్రకారం బ్రతికాడు ప్రతి మనిషి నడుచుకునేటువంటి రీతిలోనే బ్రతికాడు కానీ అరవై ఐదవ సంవత్సరంలో దేవుడు అతనికి ప్రత్యక్షంగా ఒక మరి విషయాన్ని బయలుపరిచినప్పుడు సత్యాన్ని అతనికి తెలియజేసినప్పుడు అతని జీవితంలో పరివర్తన అనేది వచ్చేసింది కప్పటి నుండి అతడు పూర్తిగా న్యూ క్రీచర్ అయిపోయాడు అంటే నూతన సృష్టిగా మారిపోయాడు ఇక్కడ హా హానో గురించి ఆదికాండం ఐదులో చదువుతున్నాను హానోకు అరవది ఐదేండ్లు బ్రతికి మెత్తుషలను కనెను హానోకు నోకు మెత్తుష్యలను కనిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్లను కుమార్తెలను కనెను ఆ నోకు దినములన్నీ మూడు వందల అరవది ఐదేండ్లు హానోకు దేవంతో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయినని రాయబడింది సో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అతడు లేడు కానీ ఆ హానోకు మెత్తుశ పుట్టినప్పుడు ఏదో జరిగింది చాలామంది బైబుల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే మెతుశల అనేటువంటి పేరుకు ఒక అర్థం ఉంది మెత్తుశాల పేరు యొక్క అర్థం ఏంటంటే వెన్ హీ డైజ్ ఇట్ షల్ కమ్ అతడు చనిపోయినప్పుడు అది వచ్చును సో మెతుషల అందరికన్నా ఎక్కువ కాలం బైబిల్లో బ్రతికినటువంటి మానవుడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు దాంట్లో ఇంకొక విశేషం ఏంటంటే దేవుడు లోకాన్ని నాశనం చేయక మునుపు వీలైనంత ఎక్కువ సమయం ఇస్తాడు గ్రేస్ పీరియడ్ ఎక్కువ ఇస్తాడు కృపాకాలం ఎక్కువ ఇస్తాడు త్వర త్వరగా లోకాన్ని ఆయన పెట్టే ప్రయత్నం చేయడు చాలా సమయం ఆయన ఓర్చుకుంటాడు దీర్ఘశాంతంతో ఉంటాడు అవకాశం తర్వాత అవకాశం ఇస్తాడు అయినా వారు వినకపోతే న్యాయవంతుడు కనుక వారి నాశనానికి అప్పగించాలి సో ఇది దేవుడి యొక్క ఉద్దేశం సో మెతుష్యల ద్వారా ప్రతినిత్యం దేవుడు ఆ ఏం మాట్లాడుతున్నాడు అతడు చనిపోయినప్పుడు అది వచ్చును సో ఈ రకంగా మీరు ఆలోచించండి ఇక మెతుశాల పెరుగుతున్నప్పుడు ఎప్పుడైనా కాసినంత అనారోగ్యం వచ్చిందనుకోండి దగ్గాడు అనుకోండి తుమ్మాడు అనుకోండి కొంత నీరసించి బెడ్ మీద పడుకున్నాడు అనుకోండి ఏమనుకోవాలి ఒకవేళ విడి చచ్చిపోతాడేమో చచ్చిపోతే జలప్రలయం వస్తుంది లోకం అంతమైపోతుంది సో హానోకు తెలిసిన సత్యం ఏంటి ఈ లోకం అశాశ్వతం ఈ లోకం ఎప్పుడైనా సర్వనాశనానికి అప్పగించబడుతుంది నేను ఈ లోకంతో నాశనం అవ్వకూడదు ఈ లోకం నీచమైనది ఈ లోకం నాసిరకపు బ్రతుకునే బ్రతుకుతుంది నేను నీతిమంతుడిగా ఆ నిత్య రాజ్యం కొరకు నాణ్యత కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డగా బ్రతకాలి కనుక నేను దీంతో పోకూడదు అని చెప్పేసి ఆ మెతుషలను అతడు చూస్తున్న ప్రతిసారి ఇప్పుడు ఈ బైబిల్ని మనం చూస్తున్న ప్రతిసారి మనమే జ్ఞాపకం చేసుకోవాలో తన బిడ్డను ఆయన చూసిన ప్రతిసారి దీన్ని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక అతడు అరవై ఐదవ సంవత్సరంలో కుమారుడు పుట్టిన తర్వాత మూడు వందల ఏళ్ళు ఆ కుమారుడిని దేవుడు తన ఎదుట ఒక సింబల్గా ఒక సైన్గా పెట్టాడు గనుక దాన్ని పెట్టుకొని ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా ఒక్క నెల మిస్ అవ్వకుండా త్రీ హండ్రెడ్ ఇయర్స్ దేవుడితో నడిచాడు ఒక ఆయన అన్నాడు త్రీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటే మన జీవితము మన క్యాలెండర్లో ప్రస్తుతం మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేసే ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులే ఉంటాయి సో మనం దేవుడితో ఎప్పుడెప్పుడు నడవాలి మూడు వందల అరవై ఐదు రోజులు నడవాలి యాభై రెండు ఆదివారాలు కాదు మరో ముప్పై శుక్రవారాల్లో లేకపోతే శనివారాల్లో ఉపవాస ప్రార్థనలో లేకపోతే ఇంకొక ఇరవై బైబుల్ స్టడీలు బుధవారాల్లో నడవడం కాదు మూడు వందల అరవై ఐదు రోజులు నడవాలి కానీ ఈ రోజున చాలామంది ఆ రకంగా నడుస్తున్నారా అలాంటి ప్రతిష్ట వారికి ఉందా అంటే మాత్రం లేనే లేదు అని మనం చెప్పచ్చు సో హానోకి యొక్క విశ్వాసము ఎంత గొప్పదో చూడండి హిస్ వాక్ వాస్ ఫెయిత్ఫుల్ ఆయన యొక్క నడక నమ్మకమైనటువంటిదిగా ఉంది ఇట్ వాజ్ నాట్ ఫ్యాన్సిఫుల్ అదేదో ఈ లోక సంబంధమైనటువంటి పైకి మాత్రమే కనిపించి లోపల పదార్థం లేనటువంటిది కాదు అండ్ ఇట్ వాజ్ ఆల్సో నాట్ ఫ్యాటికల్ అంటే మతోన్మాదిగా కూడా ఇక అన్ని మానేసి దేవుడు 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 అనుకుంటూ కూడా ఉండనటువంటి వ్యక్తి దేవుడికి మొదటి స్థానము అండ్ దేవుని మూలమునే తన జీవితాన్ని అగ్రస్థానంలో ఆయన పెట్టుకున్నాడు మూడో విషయాన్ని కూడా ఒక మాట ఇక్కడ చెప్పనివ్వండి ఆ కరేజియస్ వాక్ అంటే ధైర్యంతో నడిచాడు అందరూ ఇటుపోతుంటే ఈయన ఒక్కడు అటుపోతున్నాడు ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే మనము కొన్నిసార్లు పెద్ద గుంపుల్లో పడిపోతుంటాను చూడండి అంటే చాలా మందితో కలిసి నడిచినప్పుడు మనము వారి మధ్యలో ఇరుక్కుంటాం ఇటు ఇటు మనుషులు ఉంటారు ముందు వెనక మనిషి ఉంటారు అండ్ ఆ యొక్క పదివేల మంది యాభై వేల మందితో మనం బయటకు వస్తున్నప్పుడు ఒకసారి నేను హరిద్వార్లో మరి ఒక మినిస్ట్రీ కోసం వెళ్ళినప్పుడు హరిద్వార్లో ఆ టైంలోనే గంగాకి హారతి అంటారు అంటే అక్కడ గంగా నదికి హారతి ఇవ్వడానికి ఆల్మోస్ట్ లక్ష మంది ఉన్నారు సో వారి మధ్యలో నేను ఉన్నప్పుడు నో అన్ని వైపులా నాలుగు వైపులా వారు నన్ను అలా ఇరికించేసి వారితోనే నేను ముందుకు పోగలను లేకపోతే పోలేను నేను హరిద్వార్ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి మేము వేరే చోటుకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళడానికి వచ్చి దీంట్లో ఇరుక్కుపోయాం సో ఇప్పుడు చూడండి వాళ్ళందరూ ఇటుపోతున్నారు నేను అటుపోవాలి ఎంత దారుణమైన పరిస్థితి మీరే ఇమాజిన్ చేయండి అంత ఇటు వస్తున్నప్పుడు మీరు ఒక్కరు వారిని తోసుకుంటూ అటు పోవడము శారీరకంగా కూడా ఎంత కష్టతరం హానోకు పరిస్థితి అది అందరూ భక్తిహీనులు అందరూ దైవ విరోధులు అందరూ లోక సంబంధులు కానీ భక్తిపరుడు దేవుని సంబంధి దేవుని వైపు వెళ్తున్నాడు అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది ప్రాబబ్స్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ అంటే సామెత ఇరవై తొమ్మిది ఇరవై ఐదులో మనిషిని యొక్క భయము ఉరిని తీసుకుని వస్తుంది కానీ యహోవయందు నమ్మకం కలిగినటువంటి వాడు సురక్షితంగా ఉంటాడు సో లోకం ఏమనుకుంటుంది వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు అనేటువంటి రీతిలో కాకుండా మనం దేవుడి కోసం బ్రతకాల్సినటువంటి బ్రతుకును ధైర్యముగా బ్రతికినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు సో లోకానికి వ్యతిరేకంగా హానోకు బ్రతికాడు అందుకనే మీరు పత్రికలో ఒక మాట రాయబడు ఉంటుంది మనము జ్యూడ్ ఆన్లైన్ బైబుల్ స్టడీలో దాన్ని చూశాం జస్ట్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను యూధాలో ఒకే ఒక అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు ఆదాం మొదలుకొని ఏడవ వాడైన హానోకు వీరిని గూర్చి ప్రవచించి ప్రాఫసీ చెప్పి ఇట్లనను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందర్ను భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినికొచ్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినికొచ్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను సో ఈయనకి లోకం నాశనం అయిపోతుంది అని మాత్రమే కాదు ప్రభు తన వేవేల పరిశుద్ధులతో వస్తాడు భక్తిహీనుల పని పడతాడని కూడా తెలుసు సో దాన్ని బట్టి అతడు ఎదురు ఈడు అతడు అగెయిన్స్ట్ ద క్రౌడ్ అగెయిన్స్ట్ ద ఫ్లో వెళ్ళాడు అండ్ గొప్పగా దేవుడి కోసం ఆయన జీవించాడు ఈ విషయాన్ని బట్టి అతడు నిరంతరము లోకముతో స్నేహం లేకపోయినా తండ్రితో అండ్ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మనకు సహవాసం ఉందని మొదటి యోహాను ఒకటి మూడు చదువుకోండి రాయబడినట్లు అతడు దేవునితో ఆ సహవాసంలో బ్రతికాడు గనుక వీటన్నిటిని ఎదుర్కొన్నాడు నాకు ఒక చైనీస్ పాస్టర్ ఆయన్ని మరి చరసాల్లో పెట్టారు ఆ యొక్క చెరసాల్లో అతనికి ఇచ్చినటువంటి ఒక మీనియల్ జాబ్ ఏంటి అంటే ఆ చెరసాల్లో ఉన్నటువంటి వందల మంది యొక్క క్యాంప్ లెట్రిన్ని ప్రతిరోజు శుభ్రం చేయాలి సో ఆ యొక్క మొత్తం అంతటిని శుభ్రం చేయాలంటే మామూలు విషయం కాదు ఎందుకంటే అక్కడ చాలా రకాలైనటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి క్రమబద్ధత ఉండదు అండ్ అక్కడ ఆ దుర్వాసనను భరిస్తూ దాన్ని తీసుకెళ్ళి మోసుకొని పోయి బకెట్లు బకెట్లు మోసుకొని పోయి బయట ఎక్కడో పొలానికి ఫర్టిలైజర్గా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పొలానికి పంటకు వేసేటువంటి ఒక మందుగా దాన్ని వెయ్యాలి సో ఇతడు ఆ పని చేయడానికి వచ్చినప్పుడు చాలా కష్టం అనిపించింది కానీ అతడు దాన్ని మోసుకుపోతున్నప్పుడు గాడ్స్ ఎవరైతే వీరిని మరి పాటలు పాడినివ్వరు ప్రార్థనలు చేయనివ్వరు సువార్త చెప్పనివ్వరు ఒకరితో ఒకరు మాట్లాడుకొనివ్వరు వారు వీరిని ట్వంటీ ఫోర్ సెవెన్ గుడ్ల గోబల్లాగా కన్నులు పెట్టి చూసి ఆ పని చేయకుండా ఉండేవారు కానీ ఇతడు మోసుకుపోతున్నప్పుడు గాడ్లు ఆమడ దూరం పారి పారిపోయేవారు ఎందుకంటే ఆ వాసన భరించలేక ఆ దాన్ని చూడడం వారికి ఇష్టం లేక దూరంగా వెళ్ళిపోయేవారు సో ఆ ప్రాంతం అంతా కూడా ఐసోలేటెడ్గా ఖాళీగా ఉండేది ప్రతిరోజు ఇతడు దాన్ని ఒక గొప్ప అనుభవంగా ఎంచాడు ఆ యొక్క క్యాంప్ లెట్రిన్కి ఏమని పేరు పెట్టాడో తెలుసా ఇట్ ఈస్ మై గార్డెన్ వేర్ ఐ అండ్ గాడ్ మీట్ నేను దేవుడు కలుసుకునేటువంటి నా అది అక్కడ నేను దేవుడు కలుసుకుంటాం అక్కడ దేవుడు నాతో మాట్లాడతాడు నాతో నడుస్తాడు నన్ను బలపరుస్తాడు నాకు సంతోషాన్నిస్తాడు తన ప్రేమ కృప కనికరాల చేత నన్ను ప్రోత్సహిస్తాడు సో ఆ భక్తుడు ఏమంటాడంటే ఇంకా ఉదయం అవ్వకమునిపే ఇంకా మంచు గులాబీల మీద నుండి కిందికి జారి పడకమునిపే నేను పెందలకడే లేస్తాను ఎందుకంటే నా ప్రభు నా తోటలో కలుసుకోవడానికి సిద్ధంగా ఉంటాడని అక్కడికి వెళ్తాను సో నేను అక్కడ ఉన్నంతసేపు గట్టిగా పాటలు పాడతాను గట్టిగా ప్రార్థనలు చేస్తాను గట్టి గట్టిగా సువార్తను నేను అందరూ వినపడేటట్టు చెప్పుకుంటాను ఒక్క గాడ్ అక్కడ ఉండడు ఎందుకంటే ఆ వాసన అండ్ ఆ సైట్ వారికి ఇష్టం లేదు కానీ ఈ పరిస్థితుల్లో దేవుడు నాకు ఎంత గొప్ప ధాన్యతనిచ్చాడు అని ఆయన అంటాడు సో నా ప్రియ సహోదరి సోదరులారు చదివినప్పుడు నాకు ఏమనిపించిందో తెలుసా మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీలో ఏ ఒక్కరు అండ్ నేను కూడా ఆ పరిస్థితుల్లో అంటే ఒక ప్రిజన్లో ఆ రకంగా ఒక క్యాంప్లో ఉన్న వారందరూ పోయేటువంటి ఆ లెట్రిన్ నుండి దాన్ని తీసేటువంటి పరిస్థితుల్లో రాలేదు కాకపోతే అతడు ఉండి ఎంత ధన్యతను అనుభవించాడో చూడండి సో మన దినాలు అవి సాధారణంగా ఉన్న కష్టతరంగా ఉన్న ఆనందభరితంగా ఉన్న అవి దేవుడితో నడిచే దినాలు పరలోకాన్ని మనం ఇక్కడే భూమి మీద చవి చూసే దినాలు అనేది మనం గుర్తుపెట్టుకుంటే మన పరిస్థితి బాగుంటుంది ఆ తర్వాత కన్సిస్టెంట్ వాక్ క్రమం తప్పకుండా నడిచాడు ఒక రోజు కాదు ఒక సంవత్సరం కాదు పదేళ్లు కాదు మూడు వందల ఏళ్ళు నడిచాడు మూడు వందల ఏళ్ళు అలాంటి భక్తిహీనమైన లోకంలో నడవడం మామూలు విషయం కానే కాదు ఈరోజు నా మూడు రోజులు నడిస్తే గొప్ప ఒక క్రైస్తవ విశ్వాసి మూడు నెలలు మూడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు భక్తితో బైబిల్ భక్తిని కలిగి ఎదుగుతూ బ్రతికేటువంటి వారు చాలా అరుదుగా ఉన్న దినాల్లో ఆ దేవుడు మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే అతనితో దేవుడు ఏ రకంగా వ్యవహరించాడో మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా దేవుడితో నడవడానికి విశ్వాసంతో విధేయతతో నడవడానికి సహాయము లభిస్తుంది అని సో దేవుడిని తెలుసుకున్నప్పటి నుండి ఇక దేవుడితో నడక ఆ గొప్ప దేవుడిని తెలుసుకున్న తర్వాత పరిశుద్ధుడు ప్రేమ స్వరూపుడు పూజార్హుడు ప్రభావం గలవాడు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన తెలుసుకున్న తర్వాత ఎవడైనా సరే నాతో మీరు జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి ఎవడైనా సరే వివేకం ఉన్నవాడు మనిషి అనిపించుకున్నవాడు వాడికి విద్య ఉన్నా లేకపోయినా వివేకం ఉండి మనిషి అనిపించుకున్నవాడు నేను విశ్వాసిని అని చెప్పుకొని చలామణి అయ్యేవాడు ఈ దేవుణ్ణి ఏ రకంగానైనా నిర్లక్ష్యము చెయ్యగలడా చేయగలదా చేస్తే వారు విశ్వాసులా వారికి వివేకముందా వారు ఈ లోక సంబంధమైనటువంటి వెర్రి వ్యామోహములో పడి వెదవలుగా మారినటువంటి వ్యక్తులు కారా జస్ట్ ఆలోచించు అండ్ బహుశా నీవు అలాంటి పరిస్థితుల్లో ఉంటే నీకు కూడా ఇది ఘాటుగా తాకి నిన్ను మార్చాలన్నది దేవుని ఉద్దేశం నా ప్రార్థన సో హానోకు దేవుడు తనకిచ్చినటువంటి పిలుపును ఒక విశ్వాసిగా నెరవేర్చుటకు దేవుడితో నడిచాడు హానోకుకి భార్య కుటుంబం ఉండింది హానోకు ఒక భర్తగా తన భార్యను దేవుడి మార్గంలో నడిపించడానికి దేవుడితో నడిచాడు ఒక తండ్రిగా కుమారులను కుమార్తెలను కన్నాడు గనుక ఒక తండ్రిగా మాదిరిని తన పిల్లలు ఎదుట ఇదే దేవుడిని వారు కూడా వెంబడించినట్లు ప్రపంచంలో పాపిస్టి ఆ యొక్క పోకడలకు వారు మరి బలై కొట్టుకుని పోకుండా ఈ దేవుడితో నడిచినట్లు ఒక అద్భుతమైన మాదిరిని పెట్టాడు అండ్ ఒక పౌరునిగా దేవునికి ప్రతిష్ఠితమైన పరిశుద్ధునిగా లోకంలో ఇతరులు కూడా సరైన మార్గంలోనికి రావడానికి నడిచాడు కనుక చివరిలో మనం ఏం చూస్తాం ఆ క్రౌనింగ్ వాక్ ఆయనకి దేవుడు ఒక కిరీటం పెట్టాడు ఆ కిరీటం గురించి జస్ట్ లాస్ట్ వీకే ప్రకటన గ్రంథం సిరీస్లో మనం చూసాం భక్తులకి దేవుడు కిరీటాలు పెడితే వాటిని ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన్ని వారు పూజించారు సో ఈయన కిరీటం ఏంటి అతనికి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఇతడు దేవునికి ఇష్టడు అని సో ఆ టెస్టిమనీ అదే అతనికి దేవుడు అనుగ్రహించినటువంటి కిరీటం ఇతడు దేవుడితో నడవడానికి ఇతడు దేవుడిని స్నేహించాడు అన్నదే కాదు యాకోబు రెండు ఇరవై మూడు చదువుకోండి అక్కడ దేవుడు కూడా అబ్రహాంతో స్నేహం చేసి అబ్రహాంకి స్నేహితుడిగా ఉన్నట్టు ఆనోకు అబ్రహం కన్నా ముందున్నటువంటి గొప్ప విశ్వాస వీరుడు కనుక అతనికి స్నేహితుడిగా ఉన్నాడు అండ్ తర్వాత మీరు యోహాను పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు చదువుకోండి యేసుప్రభు అంటాడు అలాంటి వ్యక్తి ఎవరైతే నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గై అలాంటి వ్యక్తితో నేను నా తండ్రి వచ్చి నివాసమును ఏర్పాటు చేసుకుంటాం సో ఒక ఇంట్లో వారు నివసించినప్పుడు ఒకరితో ఒకరు నడవకుండా ఎట్లా ఉంటారు సో ఈ రకమైనటువంటి అద్భుతమైన జీవితం హానోకి ఉంది అండ్ దేవుడు ఏమంటాడు మనల్ని కూడా ఆ వ్యక్తి నన్ను నమ్ముతున్నాడా ఆ వ్యక్తి నన్ను నమ్ముతుందా ఆ వ్యక్తి నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తుందా ఆ వ్యక్తి నాతో నడవడానికి ఇష్టపడుతుందా ఇష్టపడుతున్నాడా నన్ను సేవించడానికి ఇష్టత కలిగి ఉన్నారా అన్నదే దేవుడు కోరుకుంటాడు అండ్ అక్కడ ఆ యొక్క తెలుగులో ఇష్టడు అండ్ ఇంగ్లీష్లో ప్లీజింగ్ లేక ప్లీజ్ టు గాడ్ అనేటువంటి ఆ ప్లీజ్డ్ అనే పదము అది గ్రీకులో యుఆర్ఎస్టిహో అనేటువంటి పదం అనమాట దాని యొక్క అర్థం ఏంటంటే టు గ్రాటిఫై ఎంటైర్లీ పరిపూర్ణముగా సంతృప్తి పరుచుట అంటే ఒక వ్యక్తి విశ్వాసముతో విధేయత చూపి దేవుడి మాటను గైకొన్నప్పుడు దేవుడిని పరిపూర్ణముగా సంతృప్తి పరిచినట్టు సంతోష పెట్టినట్టు నా ఇప్పుడు ఆలోచించి సహోదరి సోదరి ఎన్నిసార్లు దేవుడి మాటని విని 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 ఒక్కసారి కాదు చాలాసార్లు విన్న తర్వాత కూడా నీవు దేవుణ్ణి ఆ రకంగా సంతృప్తి పరచలేకపోయావు నీ అవిధేయత నీ అవిశ్వాసం నీలో ఉన్నటువంటి ఆ యొక్క లోక సంబంధమైన పాపపు లక్షణాన్ని బట్టి నీవు ఆయన సంతోషపరచలేకపోయావంటే ఎన్నిసార్లు నీవు దేవుణ్ణి అసంతృప్తికి గురి చేసావు ఒకసారి ఆలోచించు గొడ్డుకో ఒక దెబ్బ మనిషికి ఒక మాట అన్నారు కానీ ఈరోజు సంఘాల్లో ఎలాంటి పరిస్థితి ఉందంటే వందల సార్లు మాటలు వింటూ వచ్చిన దేవుడికి లోబడకుండా ఉన్నారు దేవుడు ఒక మాట అంటాడు నన్ను కంప్లీట్గా పెట్టాడు నన్ను కంప్లీట్గా సంతృప్తి పరిచాడు నాకు ఇక అతడి నుండి ఆశించాల్సిన అవసరం లేనట్టుగా నన్ను అతడు మహిమపరిచాడు నన్ను గనపరచువాన్ని నేను గనపరుస్తానని మొదటి సమయాలు రెండు ముప్పైలో ప్రభు చెప్పాడు కదా అందుకనే హానోకును దేవుడు కూడా గణపరిచాడు సో మీరు ఆలోచించండి హానోక్ ఏం చేశాడు తన భార్యను తన కుమారులను తన కుమార్తెలను సంతోషపరచలేదు తన బంధువర్గాన్ని సంతోషపరచలేదు తన ఇరుగు పొరుగును సంతోషపరచలేదు తన పెద్దలు పాలకులను సంతోషపరచలేదు తనలో ఉన్నటువంటి శరీర ఆశలను సంతోషపరచలేదు దేవుణ్ణి సంతోషపరిచాడు కనుకనే హానోకు విశ్వాస వీరుడు ఆ రకంగా దేవుడికి ఘనతను మహిమను తెచ్చాడు ఇద్దరే ఈ రకంగా బైబిల్లో మనకు కనపడతారు ఒక ఆయన యేసు ఇంకొక ఆయన హానోకు దేవుడిని సంతోషపరిచినట్టుగా దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తులు బాప్తిస్మం సమయంలో ఎదుగో నా కుమారుడిని అందు నేను ఆనందించుచున్నాను అని అంటాడు నా పౌలు భక్తుడు అందుకని ఏం చేశాడు తన జీవిత ఆశయంగా పెట్టుకున్నాడు రెండవ కొరంతి ఐదవ అధ్యాయం చదువుకోండి తొమ్మిదవ వచనంలో నా నేను బ్రతికినా చచ్చిపోయినా ఆయన్ని సంతోషపరిచితే ఆయనకి ఇష్టునిగా ఉండిటే నా జీవిత లక్ష్యం అంటాడు పౌలు ఎందుకంటే దేవుడికి అది కావాలి కనుక దాన్ని మనం ఇవ్వాలి సో నీ జీవితం అట్లా ఉందా నీవు ఆ రకంగా బ్రతుకుతున్నావా ఒక భక్తుడు ఈ రకంగా చెప్పాడు నా నరాల్లో ఆ రాజరికపు వంశం ప్రవహిస్తోంది అని మనం చెప్పుకోవడం కాదు నేను దేవుని బిడ్డను అని మనం గొప్పగా చాటుకోవడం కాదు నీవు నిజంగా దేవుని బిడ్డవైతే ఆ దేవుని యొక్క గుణ లక్షణం ఆయన యొక్క పోలిక ఆ వంశానికి ఉన్నటువంటి ఆ యొక్క తత్వం నీలో కనబడాలి అదేంటంటే నీవు పరిశుద్ధముగా ఆయన మెచ్చి సంతోషపడేటట్టు బ్రతకాలి అని అంటాడు సో ఆ రకంగా నీ బ్రతుకుందా ఆలోచించు లేకపోతే తన కష్టం దేవుడు ఉన్నాడని ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారు నమ్మవలను కదా అని బైబిల్లో మనం చదివాం మీరు వచనాలు నేను చెప్తాను వాటిని మీరు రాసుకొని తర్వాత బైబిల్ స్టడీని చేసుకోండి ఎవ్రీ గ్రంథకర్త దేవుడి యొక్క ఉనికిని గురించి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ గురించి ప్రూవ్ చేయడానికి ఆయన ఏ ప్రయత్నం చేయడు నిజంగా బైబిల్ ప్రకారం దేవుడి ఎగ్జిస్టెన్స్ని ప్రూవ్ చేయడానికి దేవుడు ఏ రకంగా కూడా ప్రయత్నము చేయడు చేయలేదు ఇన్ ద బిగినింగ్ గాడ్ అని ఉంటుంది ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అది ఆది కాండం ఒకటి ఒకటి హెబ్రి ఒకటి ఒకటిలో కూడా మీరు చూస్తే పూర్వకాలం అందు నానా సమయాల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని హెబ్రి పత్రిక ప్రారంభమవుతుంది సో దేవుడు ఉన్నాడు అన్న దాని గురించి ఖచ్చితమైనటువంటి నిర్ధారణతో బైబిల్ మాట్లాడుతోంది అండ్ ఈ ఉన్న దేవుడిని మనం నమ్మాలి అండ్ ఈయన ఉనికి మనల్ని ఉద్ధరిస్తుంది అని మనం ఆయన దగ్గరికి రావాలి హెబ్రీ నాలుగు పదహారు మీరు చదువుకోండి కృపాసనం దగ్గరికి మనం ఎందుకు రావాలని బైబిల్ చెప్తుంది హెబ్రి ఏడు ఇరవై ఐదు మీరు చదువుకోండి ఈయన ద్వారా దేవుడి దగ్గరికి వచ్చేటువంటి వారిని అందరినీ కూడా ఈయన కడ వరకు రక్షించుటకు సమర్థుడు అని యేసుప్రభు గురించి చెప్తోంది హెబ్రి పది ఇరవై రెండు చదవండి మనం యథార్థమైనటువంటి హృదయం కలిగిన వారమై దైవ సన్నిధానానికి రావాలని సో అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా హీబ్రూస్లోనే మనం చూసేది ఏంటంటే దేవుడు ఉన్నాడు దేవుడి దగ్గరికి మీరు ఈ రకంగా రావాలి దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే విషయాలన్నీ కూడా రాయబడ్డాయి ఒక చిన్న పాప తల్లితో మాట్లాడుతోంది బైబిల్ చెప్తోంది కదా మమ్మీ హానోకు మూడు వందల అరవై ఏళ్ళు బతికాడని అయితే ఆయన దేవుడితో నడిచాడని సో వారిద్దరూ నడుస్తున్నప్పుడు మాట్లాడుకుంటున్నారు దే వాక్ట్ అండ్ టాక్డ్ దే టాక్ట్ అండ్ వాక్డ్ అలా ఇద్దరికి సమయం తెలియకుండా లోకం మర్చిపోయి దాటేసి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత హానోకుకి సడన్గా కుటుంబం ఇల్లు గుర్తుకొచ్చి దేవుడితో అన్నాడంట దేవా దేవా చాలా దూరం వచ్చేసాను లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతాను రాత్రి అవుతుంది అన్నప్పుడు దేవుడు చిరునవ్వుతో అన్నాడంట పాప చెప్పడం దేవుడు చిరునవ్వుతో అన్నాడంట చాలా దూరం వచ్చేసాం నీ ఇంటికి చాలా దూరం వచ్చేసాం నా ఇంటికి చాలా దగ్గరగా వచ్చేసాం నీ ఇంటికి ఏం పోతావులే నా ఇంటికి వచ్చి అని దేవుడు హానోకుని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు ఇక ఆ రకంగా హానోకు అప్పటి నుండి దేవుడి ఇంట్లో ఉండిపోయాడు మమ్మీ అందంట సో ఎంత సత్యం చిన్న నోట్లో కూడా చాలాసార్లు దేవుడు ప్రగాఢ విషయాలు పలికిస్తాడు సెకండ్ పాయింట్ ఎక్కువ చెప్పను సెకండ్ పాయింట్ ఏంటంటే ఈనక్స్ ట్రాన్స్లేషన్ ఈనక్స్ ట్రాన్స్లేషన్ హానోకు కొనిపోబడుట హానోకు ఎత్తబడుట లేకపోతే హానోకు ఈ భూమి మీద నుండి పరలోకంలోనికి తీసుకొని పోబడుట అక్కడే మనం చూసాం ఒకసారి కాదు రెండు సార్లు ఆ విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను నిజానికి మూడు సార్లు ఉంది గమనించండి ఆ వచనంలో ఫైవ్లో అతడు మునుపు దేవుడికి ఇష్టడే ఉండనని సాక్ష్యం పొందాను కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు సో అతడు కొనిపోబడ్డాడు ట్రాన్స్లేషన్ అని ఇంగ్లీష్ బైబిల్లో మనకి రాయబడి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి ఇద్దరే ఇద్దరు వ్యక్తులు మరణం చూడకుండా ఇప్పటి వరకు ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళారు ఒక ఆయన హానోకు ఇంకొక ఆయన ఏలియా వీరిద్దరూ అసాధారణమైన రీతిలో దేవుని యొక్క ప్రణాళికను బట్టి దేవుని ప్రభావమును బట్టి వారిద్దరూ కూడా ప్రభు సన్నిధికి కొనిపోబడ్డారు అయితే ఆరవ వచనంలో దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియూ నమ్మవలెను గదా అని రెండో భాగంలో మనం చూస్తాం సో దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మవలను కదా మనం ఆల్రెడీ దాని గురించి చూసాం కనుక దాని గురించి నేను ఏమీ చెప్పబోవట్లేదు సో గాడ్స్ ఎగ్జిస్టెన్స్ అనేది ఇట్స్ ప్రూవన్ సో ఆ దేవుడున్నాడు కనుకనే వీరందరూ వీరులుగా తయారయ్యారు వీరందరూ ఎగ్జాంపుల్స్గా ఆ దేవుని మీద విశ్వాసము అండ్ ఆ దేవుడు వీరికి ఇచ్చినటువంటి ఫలాన్ని మనకు చూపిస్తున్నారు సో ఒకనొక సమయంలో మార్టిన్ లూదర్ కూడా ఇట్లా అన్నాడు ఏమన్నాడు మెరకల్స్ టేక్ ప్లేస్ నాట్ బికాస్ దే ఆర్ పర్ఫార్మ్డ్ బట్ బికాస్ దే ఆర్ బిలీవ్డ్ అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి అవి చేయబడుటను బట్టి కాదు వాటిని విశ్వసించుటను బట్టి దేవుడి అందు ఒకడు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఆ అద్భుతాన్ని అతనికి ఒక ఫలముగా అనుగ్రహిస్తాడు చాలామంది దేవునిని బట్టి ఆనందించకుండా దేవుణ్ణి బట్టి తృప్తి లేకుండా ఎందుకుంటారంటే వారికి నిజానికి దేవుడి మీద విశ్వాసం లేదు నీకు నీ యొక్క ఐఫోన్ మీద విశ్వాసం ఉందనుకో ప్రతినిత్యం దాన్ని వెంటబెట్టుకొని తిరగవా ప్రతిసారి దాన్ని నీవు తీసి చూడవా ప్రతిసారి దాన్ని వాడుకోవా దాని మీద ఫుల్గా ఆధారపడవా డెఫినెట్గా సో నీకు గ్యాడ్జెట్ మీద ఎంత విశ్వాసం ఉందో గ్యాడ్జెట్తో ఎంత అటాచ్మెంట్ ఉందో గ్యాడ్జెట్ లేకపోతే నీ ఒక చేప నీటిలోని తీసి బయట పాడేస్తే ఎట్లా వెలువలాడుతుందో అట్లా కొట్టుకుంటావు నీకు తెలిసినప్పుడు నీ గాడ్ లేకుండా నువ్వు బ్రతకగలుగుతున్నావు ఆయన్ని మర్చిపోగలుగుతున్నావు ఆయన్ని విస్మరించగలుగుతున్నావు ఆయన అంటే పెద్ద నీకు ఆసక్తే ఉండదు ఆయన సన్నిధి ఆయన సంఘము ఆయన సేవ ఆయన సభ అంటే నువ్వు తూతూ మంతర్లాగా ఏదో వచ్చిపోవాలి కదా అవుట్ ఆఫ్ డ్యూటీ లాగా నువ్వు చేస్తున్నావు అంటే అసలు నువ్వు ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు అసలు ఈ లోకంలో బ్రతకడానికి అర్హుడవు అర్హురాలవే కాదు ఇప్పుడు నీకు తెలియదు నా మాట ఇప్పుడు నీకు ఆ యొక్క చురకలాగా అనిపించదు కానీ రేపు అక్కడ నిలబడినప్పుడు అప్పుడు తెలిసేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది అప్పుడు రిపేర్ కూడా మనం చేయలేం అప్పుడు రిపెంట్ కూడా మనం అవ్వలేం సో దేవుడి వాక్యంలో మనం చూసేది ఏంటంటే చాలామంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ బికాస్ ఆఫ్ అన్బిలీఫ్ దే డు నాట్ హ్యావ్ దిస్ ఎక్సైట్మెంట్ ఇన్ గాడ్ దేవుడిలో వారికి ఆ యొక్క ఈ ఆసక్తే లేదు ఉత్తేజమే లేదు ఎన్నో చర్చెస్ని చూడండి చచ్చినటువంటి చెతకిలబడినటువంటి సంఘాలుగా కనపడతాయి విశ్వాసాలను చూడనట్లా ఉంటారు ఉదయం లేచి ప్రార్థన చేస్తారు బైబిల్స్ చదువుతారు అటు ఇటు పోతారు సువార్త చెప్తారు ఫలానా పలానా ప్రభు పేరట పనులు చేస్తారు అనేక రకాలుగా సేవకులు కూడా సేవలు చేస్తున్నారు కానీ వాళ్ళలో హానోకు దేవుడితో నడిచినట్టు అనుభవం ఉండదు ఎందుకంటే వారు దేవుడు నిజంగా ఉన్నాడని ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయనతో ఏ రకంగా సంబంధం పెట్టుకోవాలని ఆయన కోరుతున్నాడో ఈ వివరాలన్నీ తెలుసుకోకుండా బతుకుతున్నారు కనుకనే నిస్సత్వగా బ్రతికేస్తున్నారు నామ్కే వాస్తే అంటారు చూడండి పేరుకు మాత్రమే ఆ రకంగానే ఎక్కువ మంది ఉన్నారు సో మన స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అన్నీ ఆ రకంగా ఉంటాయి కానీ హానోకులాగా మనం బ్రతకగలిగితే మాత్రం తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలేను కదా దేవుణ్ణి మనం సిన్సియర్గా వెతికినప్పుడు అక్కడ ఆయన వాడినటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే సీక్ హిమ్ అంటే పూర్ణ ఆసక్తితో ఆయన్ని వెతికినప్పుడు ఇక ఇదే నాకు ఇప్పుడు ఈ సమయంలో కావాల్సింది నాకు తప్ప మరొకటి పట్టదు అన్నటువంటి లక్ష్యంతో వెతికినప్పుడు ఆ వేడితో మనం వెతికినప్పుడు ఆ రకంగా దేవుడిని వెతికినప్పుడు దేవుడు మనకు ఫలాన్ని ఇస్తాడు ఇక్కడ రివార్డర్ అనే పదముంది ఫలము అని తెలుగులో రాయబడి ఉంది ఫలము దయచేయి వాడని సో రివార్డర్ అనేది గ్రీక్లో ఒకే ఒకసారి న్యూ టెస్ట్మెంట్లో ఇక్కడే వాడబడింది ఇది ఒక అరుదైనటువంటి పదం మిస్తా పోడేటెస్ అనేటువంటి పదం దాని యొక్క అర్థం ఏంటి అంటే పే మాస్టర్ జీతం ఇచ్చువాడు నీ పనిని మెచ్చి నీకు జీతం ఇచ్చువాడు బహుమానమునిచ్చువాడు ఆయనే నీకు అవార్డు రివార్డు రెండింటినీ ఇస్తాడు రెమ్యూనరేటర్ నీ యొక్క కష్టాన్ని గుర్తించి దానికి తగినటువంటి ఫలాన్ని నీకు అనుగ్రహించేటువంటి వాడు సో భక్తులు దీన్ని రకంగా చెప్పారు ఒకటి దేవుడిని ఆరాధించుట కొరకు వెతుకుట రెండవది ఈ గొప్ప దేవుణ్ణి సేవించుట కొరకు వెతుకుట సో ఎవడైనా సరే నేను నా దేవుణ్ణి ఆరాధించాలి అని వెతికినప్పుడు ఆయన్ని ఘనముగా సేవించాలి అని వెతికినప్పుడు ఆయన వాక్యం ప్రకారం బ్రతికినప్పుడు వారికి ఖచ్చితముగా దేవుడు ఫలములను ఇస్తాడు అండ్ మీరు చదువుకోండి హెబ్రి పత్రిక వచ్చినా నేను చెప్పను పదమూడు అధ్యాయాలే ఉంటాయి మీకు పెద్ద అరగంట కన్నా ఎక్కువ టైం పట్టదు కొంచెం స్లోగా చదివితే గంట టైం దాంట్లో రివార్డ్ అంటే ఫలము ప్రతిఫలము బహుమానము అనే పదాలు ప్రామిస్ వాగ్దానము అనే పదము చాలాసార్లు మనకు కనబడుతుంది అంటే ప్రామిస్ అండ్ రివార్డ్ అనేది హీబ్రూస్లో మనకు కనబడేటువంటి కాన్సెప్ట్స్ అనమాట దేవుడు వాగ్దానం చేస్తే తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు ఒకటిక్కడే మీకు చదువుతాను హెబ్రీ పదకొండు ఇరవై ఆరులోనే మీరు చూస్తే మోషే గురించి రాయబడుంది ఏమనుంది చివరిలో చదువుతున్నాను ఏలయనుగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను సో మోషి ఆ రకంగా ఎందుకు బతికాడు అంటే ప్రతిఫలంగా కలగబోయేటువంటి బహుమానం మీద దృష్టి పెట్టాడు హానోకు దేవుడితో ఎందుకు నడిచాడు ఎందుకంటే హానోక్కి తెలుసు దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు నా ప్రియ సోదరి సోదరులారా ఇప్పటిదాకా ఇద్దరిని మనం చూసాము ఒక ఆయన హేబేలు ఇంకొక ఆయన హానోకు వీరిద్దరు వీరులు ఈ మూడవ వ్యక్తి వచ్చే వారం ప్రభుచితమైతే నోవాహు వస్తాడు ఆయన మూడవ విశ్వాసవీరుడు జల ప్రళయం కన్నా ముందున్నటువంటి వారు అవి కూడా విషయాన్ని గమనించండి చాలాసార్లు మనం మాట్లాడేది ఏంటంటే మనం విట్నెసింగ్ చేయాలి మనం దేవుడి కోసం వి మస్ట్ బి వర్కింగ్ ఫర్ గాడ్ అంటే మనం సాక్ష్యం ఇస్తూ దేవుడి సేవ చేస్తూ ఉండాలి వీ షుడ్ బి విట్నెసింగ్ అండ్ వర్కింగ్ ఫర్ గాడ్ దేవుడి కొరకు ఈ రకంగా ఉండాలని చాలామంది అంటుంటారు కానీ ఇక్కడ సీక్వెన్స్ని మీరు చూస్తే అంటే దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని చూస్తే మొదట విట్నెసింగ్ లేదు మొదట వర్కింగ్ లేదు హేబేలు మొదట వర్షిపింగ్ ఫెయిత్ దేవుణ్ణి ఆరాధించే విశ్వాసం రెండవది హానోకు ఆయనది ద వాకింగ్ ఫెయిత్ సో ఈరోజు మన అంశం ఏంటంటే ద వాకింగ్ ఫెయిత్ నడిచే విశ్వాసం రేపు రాబోయేటువంటి నెక్స్ట్ లెసన్లో నోవా గురించి మనం చూస్తాం ద విట్నెసింగ్ ఫెయిత్ ఆయనది సాక్ష్యం ఇచ్చే లేకపోతే వర్కింగ్ ఆయన పనిచేసేటువంటి విశ్వాసం సో మొదట దేవుడిని ఆరాధించకుండా మొదట దేవుడితో నడవకుండా దేవుడు నీకు మధ్యలో ఏకీభావం లేకుండా నువ్వు దేవుడికి సాక్షిగా ఉండలేవు దేవుడి కోసం పని చేయలేవు సో ఇక ముగింపులో ఆయన్ని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాడు అతడు బ్రతికెను అప్పుడతడు మృతి పొందెను అతడు బ్రతికెను అప్పుడతడు మృతి పొందెను తర్వాత సడన్గా ఏమని వచ్చింది హానోకు దేవునితో నడిచెను అతడు కొనిపోబడెను అతడు లేకపోయేను అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ దిమ్మ తిరిగిపోయి ఉండాలి ఇంతమంది చచ్చిపోతుంటే వీడు ఎక్కడికి పోయాడు కనబడకుండా పోయాడు ఆ రోజుల్లో న్యూస్ మీడియా ఎట్లా ఉండిందో మనకు తెలియదు కానీ తప్పకుండా వారు ఎక్కడ వెతికినా వెతికినానోకు యొక్క బరియల్ ప్లేస్ వారికి దొరకలేదు హానోకు చనిపోవడం కానీ పాడ మీదకి రావడం కానీ ఆయన్ని మోసుకెళ్ళి పాతి పెట్టడం కానీ వారు చూడలేదు కనుక హానోకు ఒక స్ట్రేంజ్ పర్సన్గా వారి మధ్యలో ఉండి వెళ్ళిపోయినట్టుగానే వారు భావించి భయపడి ఉండాలి సో హానోక్ మీద మరణం పనిచేయకుండా దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు నువ్వు మనకు విశ్వాసులముగా క్రీస్తు యేసునందు విశ్వాసముంచి ఆయన సిల్వలో మన కొరకు చేసినటువంటి విమోచన కార్యమును ఆశ్రయించి పాపక్షమాపణ పొంది రక్తములో కడుగబడి శుద్ధి చేయబడి నూతన సృష్టిగా మార్చబడిన మనకు ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటంటే మనం కూడా నిత్య మరణాన్ని చూడం రెండవ మరణాన్ని చూడడం మనము పరలోకంలో దేవుని సన్నిధానానికి ముందుగానే కొనిపోబడతాం ఎత్తబడతాం అలాగే దేవుడి వాక్యంలో మనకిచ్చిన మరొక శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే ఒకవేళ రాకడ త్వరలో జరిగితే మనము సంఘము ఎత్తబడతాం సో నా ప్రియ సహోదరి సోదరుల ఈ యొక్క పదము గ్రీకులో మెటాథిథేమి అనేటువంటి పదం అన్నమాట దాని అర్థం టు ట్రాన్స్ఫర్ ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం టు ట్రాన్స్పోర్ట్ ఒక చోట నుండి ఇంకొక చోటకి రవాణా చేయడం టు బి టేకన్ పైకి ఎత్తుకొని పోవడం రిమూవ్ అక్కడ నుండి తీసేయడం సో హానోకు ఏ రకంగా ఈ లోకము నుండి పరలోకానికి ఎత్తబడ్డాడు కొనిపోబడ్డాడు ట్రాన్స్ఫర్ అయిపోయాడు అది దేవుని యొక్క అపారమైన కృపకార్యం రోమా పన్నెండు రెండులో మెటమార్ఫో అనేటువంటి పదాన్ని చదువుతాం గ్రీక్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం ట్రాన్స్ఫిగరేషన్ రూపాంతరం సో ఇది ఈ లోకంలో బ్రతికినప్పుడు మనకు దేవుడికి ఉన్నటువంటి సంబంధంలో మనం అనుభవించాల్సిన అనుభవం ఈ లోకమును విడిచి వెళ్ళిపోయే సమయంలో మనకు ఉండాల్సినటువంటి రెండవ అనుభవం ఏంటంటే మెటాతిథేమి సో ఈ రెండు కూడా దేవుడి కృపను బట్టి మనకు అనుగ్రహించబడతాయి తర్వాత చదువుకోండి ఆదికాండం పదిహేను ఐదు ప్రతిఫలం బహుమానం ఏంటి అంటే ఆ దేవుడే అబ్రహాంతో అంటాడు ఇంగ్లీష్లో బాగుంటుంది ఐఎమ్ యువర్ షీల్డ్ యువర్ వెరీ గ్రేట్ రివార్డ్ నేనే నీ కేడమును నేనే నీ అత్యధికమైనటువంటి బహుమానమును సో హానోపు దేవుడు సన్నిధికి వెళ్ళిపోయాడు ఇక ఈ యొక్క లోక సంబంధమైనటువంటి బాధరా బందీలన్నిటి నుండి బయటపడిపోయాడు అండ్ అతడు మనతో మాట్లాడుతున్నాడు అతడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు నేను బ్రతుకోగలుగగా మీరెందుకు బ్రతుకలేరు నాకన్నా మీకు ఎక్కువ ఆధిక్యత నాకన్నా మీకు ఎక్కువ ప్రత్యక్షత నాకన్నా మీకు ఎక్కువ ధన్యత నేను క్రీస్తును చూడకుండానే ఇలా బ్రతికినప్పుడు మీరు క్రీస్తును చూచి చరిత్రకారుడు దేవుని కుమారుడు మీ రక్షకుడు ప్రాణప్రియుడైన క్రీస్తుని చూసిన తర్వాత కూడా మీరు ఎందుకు బ్రతకలేరు అని హానోకు మనల్ని పరలోకం నుండి ప్రశ్నిస్తున్నాడు ఒక లెజెండ్ లెజెండ్తో మొదలుపెట్టి అని లెజెండ్తో ముగిస్తాను పురాణ గాథ హానోకుకి అండ్ మరణ దూతకి ఒక సంభాషణ జరిగింది సో హానోకు మూడు కోరికలు కోరుకున్నాడు మొదటి కోరిక ఏంటంటే అసలు మరణము ఏ రకంగా సంభవిస్తుంది దాని యొక్క అనుభవం ఎట్లా ఉంటుందో నాకు తెలియాలి సో మొదటి కోరిక మరణ దూత గ్రాంట్ చేసింది సో హానోకు మరణించాడు అది ఎలా ఉంటుందో తెలుసుకుని మరలా బయటకు వచ్చేసాడు లేచాడు తిరిగి లేచాడు రెండవ కోరిక కోరుకున్నాడు హానోకు అదేంటంటే చెడ్డవారు స్త్రీలు పురుషులు పాపం చేసిన దుష్టులు భక్తిహీనులు చచ్చిపోయిన తర్వాత వారి శిక్ష ఎట్లా ఉంటుందో నాకు తెలియాలంటే మరలా రెండవ కోరిక కూడా గ్రాంటెడ్ చనిపోయాడు వారిని ఏ స్థలానికి తీసుకెళ్తారు ఏ శిక్షలు వేస్తారు ఏ రకంగా వారు హింసించబడుతున్నారు కేకలు వేస్తున్నారు చూసి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు మూడవ కోరిక కోరుకున్నాడు మరి ఇప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగి పరిశుద్ధులుగా ఆయనతో నడిచినటువంటి వారు పరదేశు అదే రకంగా ఉంటుంది అక్కడ వారు ఏ రకంగా దేవుడి చేత ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు ప్రతిఫలం పొందుతారు ఆనందిస్తారో చూడాలంటే మూడవ కోరికను కూడా మరణ దూత గ్రాండ్ చేస్తే ఆ నూకు పరలోకానికి పోయాడు మరలా తిరిగి రాలేదంట సో ఒకసారి దేవుడితో పరిచయం అయి దేవుడితో మనం ఆయన పరిశుద్ధ సన్నిధిలో బ్రతకడం అలవాటైతే వెనకకి తిరిగే అవకాశమే ఉండదు తిరిగి వచ్చే ఆలోచనే ఉండదు సో చాలామంది అంటుంటారు నేను బలహీనమైపోయాను నేను వెనకబడ్డాను నీకు బహుశా దేవుడు తెలియదేమో నువ్వు దేవుడిని ఎన్నడు చూడలేదేమో అసలు దేవుడితో కనెక్షన్ నీకు జరగలేదేమో హానోకుల్లాగా మనం ఉండాలి తప్ప లోక సంబంధుల్లాగా మనం ఉండకూడదు సో విశ్వాస వీరుడు హానోకు ఇంకా చాలా పాఠాలు ఉన్నాయి మీరు ధ్యానించుకోండి అండ్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఒకవేళ ఈ రకంగా లేకపోతే ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరండి మారు మనసు పొందండి ఇక నుండైనా ఇక్క నుండైనా ఇక్క నుండైనా దేవుడికి లోబడి బ్రతకండి దినాలు చాలా తక్కువ మీకున్న సమయం చాలా తక్కువ అందరితో నడవద్దు లోకంతో నడవద్దు దేవునితో నడవండి వాక్ విత్ గాడ్ బిగిన్ టు వాక్ విత్ గాడ్ ఇట్స్ ఎ హై ఆనర్ అది ఎంతో ఉన్నతమైన ఘనత ఇట్స్ ఎ అది అదొక ఆధిక్యత ఇట్స్ అ బ్లెస్సెడ్ ఎక్స్పీరియన్స్ అదొక దీవనకరమైన అనుభవం ప్రేమ గల్ మా తండ్రి మరొకసారి మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం మీరు మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి మీకే ఘనత మహిమా ప్రభావములు ఆరోపిస్తున్నాం వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడుతూ మాకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక సత్యములను బట్టి మీ కృతజ్ఞతలు విశ్వాస వీరులను గురించి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈరోజు హానోక్ ద్వారా మాతో మాట్లాడారు ఆయన సాక్ష్యము అండ్ ఆయన తరువాత కొనిపోబడటం గురించి మాకు నేర్పిన విషయాలు మేమందరం విని విడిచిపెట్టక వాటికి మమ్మల్ని మేము అప్పగించుకొని ప్రతిష్ఠించుకొని మీ కొరకు బ్రతికి మీతో నడిచి మిమ్మల్ని మహిమ పరిచితులకు మేము మేలుకరమైన మాదిరిని విడిచిపెట్టటకు సహాయం చేయమని రక్షణ లేని వారు రక్షించబడి రక్షించబడిన వారు ఈ లోకంలో వారు బ్రతికినప్పుడు రూపాంతరం చెంది ఆ తరువాత వారు కొనిపోబడినట్లు సహాయము చేయమని నీ సన్నిధానంలో నిత్యకాలం బ్రతికే కృపదయచ్చి మన యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తి యొక్క కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహవాసం ఆయనను నమ్మి ఆయనతో నడిచే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆ మేన్ సో ప్రభుచితమైతే వచ్చే గురువారం నెక్స్ట్ థర్స్డే మరలా మన బైబిల్ స్టడీలో మనం కలుసుకుందాం అంతవరకు బైబిల్ని చదువుతూ దాన్ని గైకొంటూ దేవుణ్ణి మహిమపరచండి అండ్ ప్లీజ్ గాడ్ దేవుణ్ణి సంతోషపరచండి టోటలీ సాటిస్ఫైయింగ్ ఆయన్ని సంపూర్ణంగా సంతృప్తిపరుస్తూ ఉండండి అలాంటి కృపదేవుడి మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగా ఆమె